రోమియో జూలియట్ లాగా రొమాన్స్ చేద్దాం బాగా లైలా మజ్నూ లాగా నమ్మడుకుందాం కదగా ముస్తాబే కుస్తాబహ తందలే బృందావిహార్ ఓ బేబీ మన్మధుడి గార్డెన్లో పూసింది కేరింతల గులాబీ నా మదిలో ముంతాజు నీ మీదే నమోదు ఎందుకబ్బా సిగ్గు ఆడాళ్ళతో పాటు మగాళ్ళకి సమాన హక్కులు లేవా హాయ్ చకబార్ నిన్ను నువ్వు కాలేజీకి రాలేదేమిటి డార్లింగ్ ఏంటది మగాళ్ళని జాలి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పోనీ ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుందావా చీపాడి పిల్ల నీకు అన్నతమ్ములు లేరా అందరూ ఉన్నారు డార్లింగ్ నీలాంటి చాకోబార లేడు ఇంకోసారి చాకోబారన్నా అంటే ఏం చేస్తారా రాయంటి ఒక్కసారి ఏమిట్రా రెండు సార్లు రారా ఇదిగో మరేరు చేతి లేకపోతే బాడతో కొడతా ఏంటో నువ్వు కొట్టేది కొత్తిమీర కట్ట మేమందరం కొడతాను చూడు వదలండి ఉండండి కృష్ణ చెప్తాను మేడం వాట్ హ్యాపెండ్ మై డియర్ బాయ్ ఇలా జరిగితే మాకు మ్యారేజ్ అవుతాయా మిట్ట మధ్యాహ్నం పూట ఒక మగాడు ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన సంవత్సరం అని ఆయన ఎవరో అన్నారు ఆయన ఎవరో కాదు అన్నది మహాత్మా గాంధీ ఆయన అన్నది మగవాళ్ళ గురించి కాదు ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించా ఈ సమాజం మగాన్ని నీతిగా బతికినదా డోంట్ వరీ మై బాయ్ నేనున్నానుగా ఆ అమ్మాయిలంతా కలిసి ఏమైనా చేస్తారేమని భయంగా ఉంది నేనుండగా మనం నేనేమి చేయలేదు మీరు లేనప్పుడు ఏమైనా చేస్తారేమో అసంభవం అలా జరగడానికి వీల్లేదు మీరు ఏదో యాక్షన్ తీసుకోపోతే చదివే మానేస్తానండి యాక్షన్ తీసుకుంటారని చెప్పాను కదా దేనికి మేడం కబుర్ చేశాట ఆ అబ్బాయి బుగ్గు మీద ముద్దు పెట్టింది ఎవరు నేను ఒక్కసారి పెట్టాను మేడం నాకు ఆ ఛాన్స్ కూడా మిస్ అయింది మేడం ఎంత ధైర్యం మీకు వన్ వీక్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను ప్లీజ్ మేడం మీ ఒక్కసారికి క్షమించండి షట్ అప్ అండ్ గెట్ అవుట్ హౌ ఇస్ మై పనిష్మెంట్ మై బాయ్ థ్యాంక్స్ మేడం సరే బుగ్గలు తుడుచుకొని క్లాస్ కి అలాగే ఎంత ధైర్యం మా మీద ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తావా వదలండి అయ్యో వదలండి వదలండి అయ్యో హెల్ప్ ఏంటి దొరుకుతుంది మమ్మల్ని సస్పెండ్ చేస్తావా నా బతుకో నేను చేయదు హెల్ప్ హెల్ప్ పోషన్ గల ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను వచ్చి రక్షించండి ఎవరా నిన్ను కాపాడేది చూసారా డైలాగేని వద్దు వద్దు వదలండి అయ్యో అన్న నన్ను ఏం చేయదు ప్లీజ్ 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 నా బట్టలు నా ప్యాంటు నా షర్టు ఏ పని కేకలు మీరు ఉండండి వాడికి ఏదో పీడకాయలు వచ్చి అరుస్తుంటేను అవునమ్మా నలుగురు అమ్మాయిలు నా మీద పడి సొక్క ఇప్పి పేట తగ్గిచ్చారట నువ్వు రాత్రి పడుకున్నప్పుడు ఏం ఆలోచించుకొని పడుకున్నావు ఏమి ఆలోచించలేదు కాలజ్ఞాన పుస్తకం చదువుకొని పడుకున్నాను అది సెంటర్ పాయింట్ ఈ జ్ఞానం లేని అదవా కాలజ్ఞానం చదివితే అలాగే ఉంటది ఏం చదివావు కోడి కుక్కలా కూసాను ఏను కడుపులో కుక్క పుట్టాను కుక్క కడుపులో ఎలక పుట్టింది నా కడుపును నువ్వు పడతావు రాలేదా నేను రాసే కాలజ్ఞానంలో ఉంది నువ్వు నోరు మూసుకొని పడుకో అమ్మా కళలు వస్తే నిజాలు అవుతాయా
జరగొచ్చు జరగకపోవచ్చు. చూడు బాబు, ఎంబీఏ చదువుకుని నువ్వు ఇంకా చంటి పిల్లల్లో మాట్లాడితే ఎలా? రేపు రొద్దట ఇంటర్వ్యూకి వెళ్ళాలి, హాయిగా పడుకో. సరే. గుడ్ మార్నింగ్ మేడం. కృష్ణారావు టొబాకో. ఓ నైస్. అవునండి, మా నాన్నగారు పొగ వ్యాపారం చేసి పైకొచ్చారు. అందరూ ఆయన్ని బలంతరావు టొబాకో అని పిలుస్తారు. ఆయన కొడుకును కదండి కృష్ణారావు టొబాకో. అందరు ముద్దుగా కిట్టు అని పిలుస్తారు. యు సీ మిస్టర్ కిట్టు, ఈ ఉద్యోగం రావాలంటే ముఖ్యంగా సిగ్గు పిడియం ఆత్మాభిమానం అస్సలు ఉండకూడదు. నాకు అలాంటి ఏమీ లేవు మేడం. చెప్పడం కాదు, చేసి చూపించాలి. నేను ఇప్పుడు ఏం చేయాలి మేడం? ముందా చేతులు తీసేయాలి. వావ్ ఫ్రెండ్స్, సూపర్. అందరు బ్యాకే బెటర్ అంటారు. ఆహా, బ్యాక్ అదిరింది. ఓకే, కమింగ్ టు ది పాయింట్, ప్రముఖ నటుడు సత్యనారాయణ గారు తన నట జీవితంలో ఎన్ని రేపులు చేసుంటారు? 350. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? మీకు తెలియదు కాబట్టి. జీనియస్. మీకు రేపుల్లో ప్రత్యక్ష అనుభవం ఉందా? లేదు మేడం. ఇప్పుడు నేను మిమ్మల్ని రేప్ చేశాననుకో. మీరు ఎందుకు చేస్తారు మేడం? ఒకవేళ చేశాననుకో. నా జీవితం నాశనం చేయొద్దని ముందుగా ప్రాధాన్యపడతాను. ఆ తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అప్పటికే మిమ్మల్ని వదలకపోతే మనం కేకేస్తాను. ఫ్యాంటాస్టిక్. ఇది ఒక్కసారి కేక పెట్టండి చూద్దాం. అయ్యో వదిలు, రెండు రేపు చేయదు. అబ్బో ఈ పిల్ల లోపలికి వెళ్ళింది, వాడు వదులు వదులు అంటున్నాడు. ఏం జరిగింది ఏంటో? అసలే పెళ్లికాయని పిల్ల ఏం చేస్తున్నాడో ఏంటో. ఏమైందమ్మా? నేనేం చేయలేదు అత్తయ్య. నువ్వేం చేసినా మా ఓడు ఏం చేయడం నాకు తెలుసు. ఏరా ఏంట్రా? అసలు ఏం జరిగిందంటే ఓ పేడగాల వచ్చింది. కరెక్ట్. నన్ను ఎంట్రీ చేసే మేడం నన్ను గట్టిగా పట్టుకొని. ఇంకేం చెప్పొద్దు బాబు, అందరు ఆడవాళ్ళ కళ్ళు నా బిడ్డ మీదే. నీ కొడుకు కమలాసును ఆది లెవెల్లో ఉంటే చాలు, వాడిని కొంచెం కంట్రోల్ లో పెట్టు. నాకు కొంచెం కంట్రోల్ తప్పింది చూసావా? నానే ఉంటున్నాడు. ఏడ్సెళ్ళే. ఇప్పుడు రాత్రి అబ్బా నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ముందు నువ్వు లేచి స్నానం చేసి రెడీ అవ్వు, ఇంటర్వ్యూ టైం అవుతుంది. అలాగే. థ్యాంక్ యూ. అదో మీరా? నేనే. ఏంటి దొంగలా పారిపోతున్నావు? దొంగలా నేనెక్కడ పారిపోతానండి? డిఎస్పీలో మీరు కాపలా కాస్తానే ఉంటారుగా. తెలుసు కదా, ఇల్లు నాదా నీదా? నాది. చిచ్చి మీదే. మీరు నాకు అద్దెకిచ్చారు. అద్దెకిచ్చాను కదా, అద్దెస్తున్నావా? ఊరుకోండి, ఎదవది మీకెందుకు? ఆ చివర పోలీస్ స్టేషన్, ఈ చివర శ్మశానం తప్ప మొత్తం అంతా మీదే కదా. ఆఫ్టర్ నా అద్దె మీ బెంట్రూమ్ ముక్త సమానం. అందరూ ఇస్తున్నారు, నేను మాత్రం ఎవరంటావు? అయ్యా బాబోయ్, ఎంత బాగా కనిపెట్టేశారు. అత్తయ్య గారు నిన్ను అర్జెంట్ గా రమ్మంటున్నారు. దాన్నే రమ్మను. వంటింట్లో వంట చేస్తున్నారు కదా. వంటింట్లో నాకేంటి పైన అక్కడ? మీకు అన్ని డౌట్లే, ఉల్లిపాయలు తరగలేము, వెళ్ళి రావచ్చుగా. నన్ను ఫోర్స్ చేసి పంపించాలనుకుంటున్నావు? నీ సెంటర్ చూసి మటర్ చేస్తా. ఈ ఏళ్ళ నుంచి ఈ అద్దెలన్నీ నువ్వే వస్తుంది తెలుసుకురావా? అవును నువ్వే. నువ్వు నాకు ఇవ్వాల్సిన అద్దెకి నేను ఇచ్చే జీతం తెలుసా? హలో, మీరే వెళ్ళండి. ఈడమ్మ కడుపు మాడా. సారీ అండి, ఎంఏ చదివానండి నేను. ఇంటద్దులు వసూలు చేసి తీసుకొచ్చి ఇచ్చే ఉద్యోగం నాకు ఇచ్చేది. పైగా ఆఫీసు ఉద్యోగం ఇచ్చాడు బిల్డప్ ఒకటి. పోనీలేండి, ఇంటి రెంట్ బాధ తప్పిందిగా. అంతే కదా. హలో, చావు దెబ్బ కొట్టావు కదయ్యా, తలు పగల కొట్టావు కదయ్యా, ఎందుకు వచ్చావు? బలవంతరావు గారు ఇంటి దోషులు చేసుకోమని నన్ను పంపించారు. అంబల్దాగేవాడికి మీసాలు వచ్చేవాడు ఒకడని నువ్వు ఆయనకి పీఏగా పనిచేస్తున్నావా? సామెత చండాలంగా ఉంది, అద్దిస్తున్నారా లేదా? నేనే వచ్చేద్దాం అనుకున్నాను, తొందరపడి వచ్చేసావు. అక్కయ్య, ఫ్యామిలీ ఉన్న ఇంట్లో న్యూస్ ఎంత ఏంటయ్యా? అరే అక్కయ్య అన్నాను కదయ్యా, అందుకే నాకు అనుమానం. చిన్న న్యూస్ మాట్లాడాలయ్యా. న్యూస్ ఏట్రా, న్యూస్ ఏంటో పర్సనల్ మ్యాటర్. ఈ రోజు ఆవిడ మౌనవ్రతంలో ఉంది, ఆవిడ నాతోనే మాట్లాడదు, నీతో మాట్లాడుతుంది. ఇవాళ మౌనవ్రతమా? నీతోనే మాట్లాడుతుందా? నాతో మాట్లాడదా? టైం పాస్ కావట్లేదు, సరదాకు 100 రూపాయలు బెట్టేసుకున్నావేంటి? నేను మాట్లాడేం చేస్తాను? 100 రూపాయలు పోగొట్టుకుంటాం. నేనేం పోగొట్టుకోను, 100 రూపాయలు కాయ ధైర్యం ఉంటే కాయ్. నేను 100 రూపాయలు పందింగ్ కాసానని తెలిస్తే 100 రూపాయల కోసమైనా సరే అస్సలు మాట్లాడదు. మాట్లాడదంటావా? సరే బావా, నీకు విషయం తెలుసా? నాకేం తెలీదు. హబిట్స్ లోనే 100 రూపాయలకి 4 పట్టుసారీలు ఇస్తున్నారంట. ఆ షాప్ అడ్రస్ నాకు ఒక్కడికే తెలుసు. శంకరం ప్లీజ్ షాప్ అడ్రస్ చెప్పండి. 100 రూపాయలకి 4 పట్టుచీరలట, పదండి వెళ్ళి తెచ్చుకుందాం. బాబోయ్ గలగలగలగల మాట్లాడుతుంది. పందింగ్ కాసిన 100 నా చేతిలో నొక్కే. ఇదిగో అక్క, మీ ఆయన అలా ఎలాగానే నేను లట్టకడ వచ్చేస్తాను. మనతో చేయి చేయబట్టుకుని హాబిట్ షాపింగ్ వెళ్ళవే. నేను డ్యూటీకి వెళ్ళాక నువ్వు షాపింగ్ తీసుకెళ్తావా? డబ్బిచ్చేసరి మర్యాద పో.
చూసావా, ఆలోచించకుండా ఆతృతగా బయటకు వస్తే ఏం జరుగుతుందో. సెంట్రీ లేని పోలీస్ స్టేషన్, యజమాని లేని ఇల్లు ప్రమాదానికి గురవుతాయి. అంచేత నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకో. ఎవడ తలుపు కొట్టినా తీయొద్దు. ఒకవేళ మీరే వచ్చి తలుపు తడితే? నేనే చెప్పి నేనే ఎందుకు తలుపు కొడతానే? కుక్కలా బౌ బౌ బలు అరుస్తారు, అది నీకు సిగ్నల్. నిజంగా కుక్కే వస్తే తలుపు తీసి చూడు. ఓహో, మా ఆయన కాదు అసలు కుక్కే అనుకుని కుక్కను బయట వదిలేసి నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకో. సరేనండి. అర్రే నా హెడ్ ఎవరు? నీ మొగుడే. మొగుడంటే? ఓహో, దీని కుక్క అవతారంలో చెప్పాలి కదా. మీరా నిజంగా కుక్క అనుకున్నానండి? మొగుడంటేనే భార్య ముందు కుక్క లాంటి వాడే, అర్థమైందా? ఇంతకీ వెంటనే వచ్చేసరి టోపీ మర్చిపోయానే. సరే పట్టుకొస్తాను. అగా ఎక్కడికి? టోపీ ఇక్కడ పెట్టుకునే. వెళ్ళ. అప్పిచ్చువాడు వైద్యుడు. అబద్ధం ఆడకుండా చెప్పు, నీకు ఆ పద్యం వచ్చా అసలు? అంతవరకే వచ్చండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, చాలా టైం అయింది, ఇవాళకి ఇంటికి వెళ్ళండి. ఒరే అబ్బాయి. ఏంటి నాన్న? డాక్టర్ గారు ఏవో మందులు రాసిచ్చారు. అయితే తెప్పించుకోండి. తెప్పించుకోవడం అంటే మాటల 200 దాకా అవుతాయని మెడికల్ షాప్ వాడు చెప్పాడు. 200 కదా, నేను ఇస్తాను. ఏమిటండి ఇది? ఈయన గారు అడగగానే 200 ఇచ్చాడు వేనా? అబ్బా, మందుల కోసమే కదా. ఏ మందులండి? రేపు మాపస్ వచ్చే వయసున్న వాళ్ళకి మందులని డాక్టర్లను ఖర్చు పెట్టి రేపు నా బిడ్డల్ని రోడ్డు మీద నెట్టేస్తారా? నిజమే. ఏమిటనే నిజం? నా అన్నగారికి మందులు కొన్నంత మాత్రాన నీకు పుట్టబోయే బిడ్డలకు అడుక్కునే పరిస్థితి వస్తుంది అనుకున్నావా? ఇది నిజమే. సరే సరే, చెల్లినేమో తానా అంటే అన్నయ్య గారు తందానా అంటారు. ఇప్పుడేమో ఈయన గారు మందులు ఆపరేషన్లు అంటారు. రేపు ఈవిడ గారు పెళ్లి పురుడని మన్నెత్త రుద్దుతారు. అవసరం లేదులే, మీరు ఇలా బాధపడి పెళ్లి చేసినా నేను చేసుకోను. ఏమ్మా, ఎవరితో లేచిపోతావా? నోరు లేని అన్నయ్య నోరుతో బతికే వదిన మధ్య బతికే కన్నా లేచిపోవడం మంచిది. విన్నారా విన్నారా, మర్యాద త్వరలో వేరే కాపురం పెట్టండి, లేదా నన్ను కిరోసం వేసి తగలబెట్టండి. స్వేచ్ఛ. కష్టాలు మాటలు పడ్డం నాకు ఎప్పుడు అలవాటైపోయిందయ్యా. ఆత్మహత్య చేసుకోవడానికి నా సంస్కారం అడ్డం వస్తుంది. బాధపడకండి మాస్టర్. నా చిన్నప్పుడు మా అన్నగారు కూలుకొని పంపిస్తుంటే ఆయన నచ్చ చెప్పి నన్ను స్కూల్లో చేర్పించారు. నన్ను ఇంతను మాని చేశారు. మీ రుణం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నాను మాస్టర్. కని పెంచి పెద్ద చేసిన నా కొడుకు కూడా నాకు ధైర్యం చెప్పలేకపోయాడయ్యా. నన్ను ఓదార్చడానికి ఆ భగవంతుడే నిన్ను పంపించాడేమో. మాస్టర్, నా మీద అభిమానం ఉంటే ఈ డబ్బులు ఉంచాడు. వస్తారండి. బాబు బాబు. చెప్పొచ్చుగా. ఏంటది? నేను అందంగా ఉంటానని. నీకేమైనా పైచ్యమా? ఏంటి బాబా, మరీ నువ్వు కలలు కనే జబ్బు నీకే, నాకేం లేదు. ఇదిగో అనవసరంగా డిస్టర్బ్ చేయకు, లోపలికి వెళ్ళి పని చూసుకో. అయితే డివైన్ లవర్ సినిమాకి వెళ్ళలేదా బాబా? డివైన్ లవర్స్? నువ్వు లోపలికి వెళ్ళు, నేను మార్కెట్కి వెళ్తాను. వెళ్ళా. డివైన్ లవర్స్? లక్ష్మి, నీకు వాటర్ కావాలా? అక్కర్లేదు. అక్కర్లేదా? సరే, పొట్టి గిట్టిగా ఇంట్లో ఉన్నాడా? మావయ్య ఉన్నారు. మావయ్య ఉన్నాడా? ఏ మావయ్య ఉంటే నీకు భయమా? నాకేం భయం? కొంచెం భయం, ఎంతైనా అద్దె మొగుడు కదా. అది సరే గాని, నిన్ను ఒకటి అడుగుతాను, అది అడగగానే ఈడ్చిపెట్టి గోడ మీద కొట్టవు కదా. ఏంటది? అది అదేంటంటే. దీని గురించేనా? అబ్బే, మీరే రాశారా? నేనే రాశాను. నీకు ఇష్టం అంతా నాకు ఇచ్చే. ఏ వేరే వాళ్ళకి ఇస్తారా? రామ రామ. ఏమండి భైరవ శాస్త్రి గారు, ఎలా ఉన్నారు? నాకేమిటి భైరవ, నిక్షేపంగా ఉన్నాను. ఏది చెయ్యలా పడేయండి? చెయ్యా, నీకు మాసే కూడా పెట్టను. ఏమిటో? ఏమీ లేదు, మీకంత విషయం లేదని నాకు తెలుసు.
బలవంతరావు గారు ఈ చెట్టుకి అద్దె వసూలు చేసి తీసుకురామని నన్ను పంపించారు. ఏమిటి అద్దె? ఎప్పుడు పడితే అప్పుడు డబ్బు నా దగ్గర ఎక్కడ ఉన్నది భైరవా? కావాలంటే ఫ్రీగా జాతకం చెప్తాను, అద్దె గుణానికి చేసుకోమని చెప్పు. ఏంటయ్యా నువ్వు నాకు జాతకం చెప్పేది? జాతకం నేను చెప్తాను చూడు. నీ చేతిలోని రేఖల ప్రకారం నీకు జాతకం చదవటమే కాదు పంచాంగం చదవటం కూడా రాదని క్లియర్ గా రాసుంది. బావా చాలా కరెక్ట్ గా చెప్పాడు కదా. ఎవడైతే నీ యొక్క పోలీసు వాడితో నేర్చిపోయిందో ఆనాడుతూనే నీకు నాకు ఉన్న మనం కాస్త తెగిపోయింది. అరవకుండా కూర్చో, ఎక్కువగా వాజ్యమంటే మెడలు పట్టుకుని బయటికి వెళ్తాను. అట్టగాడిదా ఈ చేయి చెప్తా. ఈ చేతిలో ఉన్న జాతకం ప్రకారం నీ పిల్లం ఒక బీటు కానిస్టేబుల్ తో లేచిపోయింది. నా జాతకం నాగడి పక్క నీకే తెలిసినట్టుగా ఉంది. ఇంకా చెప్పి. ఇంకా చెప్పాలంటే ఫీజు కావాలి. కనీసం ఈ చెట్టుకే అద్దె కట్టుకోలేని దీన స్థితిలో ఉన్నాను. నా దగ్గర ఫీజు ఎలా వస్తుంది నాయన? ఫ్యూజ్ లేకపోతే బలి పెలగదు, ఫీజు లేకపోతే బ్రెయిన్ పనిచేయదు. వస్తాను బాబు. అద్దే అది సరే గాని అద్దె ఇవ్వలేకపోతే ఇవ్వలేని బాబు అని చెప్పాలి గాని మా బలవంతరావు గారిని పట్టుకుని బండ బూతులు తిడతావా? అయితే చెప్తాను. అయ్యో బాబు భైరవా, అయ్యో నేను బలవంతరావుని తిట్టానా? అయ్యో వీడు రావడం ఏమిటి, ఈ బీజేమిటి, నేను తిట్టడం ఏమిటి? అయ్యో భైరవా. హలో ఏక్ మినిట్, సరుకుల కోసం షాపింగ్ వెళ్ళారా? షాపింగ్ వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. సారీ నేను అలా అనుకున్నాను. ఆ సరే గాని కొత్త స్వాత వచ్చింది చదివారా? ఇంకా లేదండి. ఇంకా లేదండి అంటే ఎలా అండి? ఇందులో నీ మీద మనసాయిరా అన్న సీరియల్ ఉంది, అద్భుతం. నాకంత తీరిక ఎక్కడండి? అయ్యో తీరిక లేదంటే ఎలా అండి? మనిషి అన్న తర్వాత ప్రతి వారు రోజుకొక్క నవల చదివితే మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను రోజు బోల్డ్ అని నవల చదువుతాను, అందుకే నాకు మెంటల్ అదే బోల్డ్ అంత మెంటల్ మెచ్యూరిటీ అనిపోయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమనగర్ చక్రవాతం ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదండి. అబ్బా ఇంకా అర్థం కాలేదు అన్నది నవల పేరండి. చక్రవాకం, మధుమేహం, నువ్వు సూపర్, నేను డూపర్, నిన్నే పెళ్ళాడతా లేదంటే మన్నేస్తా. ఎలా ఉంది? ఎవండోయ్ ఏంటండి? మీరా అండి? అవును నేనండి. ప్యాసింజర్ రైల్ లో బేజీ మాత్రం అమ్మే వాళ్ళు అవి దండకం ఏంటి? అబ్బే చదువుకోవడానికి ఏ నవల్స్ మంచిగా ఉన్నాయంటే ఇవి ఇవి బాగున్నాయని చెప్పాను అంతే. సరే నిన్ను అద్దోషులు చేసుకుంటా మనం అదేం చేసావు? ఏవి చేయటం ఏంటండి? రేపు సాయంత్రం లోపు అందరూ నయా పైసలతో సహా ఇచ్చేస్తానారు ఒక్కరు తప్ప. వాడేవాడు భైరవ శాస్త్రి. వాడేమన్నాడు? ఏది వెళ్ళలేదు. ఆ బలవంతరావు గారి బాబు నాటాడు ఈ చెట్టు. ఇక్కడ చెట్టు, పుట్ట, నిప్పు, నీరు, శ్మశానం అన్ని మాకు దేవుడిచ్చిన వరాలు. ఆ జానబెత్తుడుగాడు, కొంగమొహం గాడు కింద డోలేసుకుని డొక్కులో బొట్టెట్టుకుని. వాడు అన్నాడో లేదో నాకు తెలుసు కానీ వాడికన్నా డబల్ గంటలో ఉన్నా డౌట్. అయ్యా బాబోయ్ వాడు అన్నట్టే మీ డిప్ప సెవుల మీద ఉట్టండి, ఇవన్నీ ఆడే అన్నాడు. రే అయితే వాడు బ్యాడ్ టైం వచ్చిందనమాట చూస్తాను. ఓహో భైరవా ఇలాంటి లెగ్గు ముళ్ళో కరలో ఎక్కడ విగ్రహం దొరుకుతుంది ఆయన? ఓ భైరవ 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 అయినా ఈ లెగ్గు ఎప్పుడో లారీ యాక్సిడెంట్ లో పోవాల్సి ఉండేనే. చాలిపోతుంది. ఏం పర్వాలేదు భైరవ త్వరలోనే పో. ఎవరు భైరవ మీరంతా? అది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది భైరవ. అయినా జాతకం చూపించుకోవడానికి పూలో పళ్ళు తీసుకొని రావుతుంది కదా, చేతిలో చైన్లు గొడ్డలు కత్తులేమిటి భైరవ? అలా చూస్తావు నరకమన్నది మిమ్మల్ని కాదు, మీ అంకల్ చెట్టుని. మమ్మల్ని నరకమన్నారు భయపడ్డాం. మిమ్మల్ని నేను నరుగుతాను. ఎవరో కొట్టలే. అయ్యో ఎంత పవర్ఫుల్ గా ఉంది, ఎంత దివ్యంగా ఉంది. ఏంటి నా గొడ్డల? కాదు భైరవా, గొడ్డల్ని పట్టుకున్న నీ చెయ్యి. ఓహో అదసలు చెయ్యా కాదు మోకాలు. అదేం కాదు భైరవా, ఆ చేతిలో ఉన్నటువంటి అదృష్ట రేఖలు చోళీక పీచే క్యాహే అని నాట్యం చేస్తున్నాయి భైరవ, నాట్యం చేస్తున్నాయి. ఏంటి నా అరచేతిలో సర్పం చూపిస్తున్నావా? అదేం కాదు భైరవా. ఏ భైరవ 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 నువ్వు పుట్టిన తర్వాత ఒక సైకిల్ యాక్సిడెంట్, రిక్షా యాక్సిడెంట్, జీవో, కారో, రైలో, ప్లెయినో ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి ఉండాలే. జరిగిందే అనుకో. ఇప్పుడు ఏంటంట? నీకేంటి, ఎవరికైనా జరుగుతుంది భైరవ. నువ్వు నోరు మొయ్యి, నీ వల్ల నాకు జరిగేటుంది యాక్సిడెంట్. అవును భైరవ, ఏ మహాత్ములకు చక్రవర్తులకు ఉండాల్సిన చెయ్యి మీకు ఎలా వచ్చింది అని. ఆ చెయ్యి నరికి నా చెయ్యి పెట్టుకుంటూ వచ్చింది. కాబట్టే మరి మీకు అదృష్ట జాతకం పట్టుకుంది. అవును భైరవ. ఏ భైరవ భైరవ
మీకు అప్పుడప్పుడు అద్భుతమైన కళ లాంటివి ఏమైనా వస్తుంటాయా? వస్తాయి పీడకలు. ఓహో శుభ సంకేతం. ఆహారంలో గుర్రాలు లాంటివి ఏమైనా కనిపిస్తుంటాయా? గాడిదలు కనిపిస్తాయి. ఓహో ఇది నువ్వు శుభ సంకేతమే. ఆహారంలో ఏనుగులు లాంటివి ఏమైనా కనిపిస్తుంటాయా? కనిపిస్తాయి మా ఇంట్లో ఎలుకలు. ఓహో ఇది నువ్వు శుభ సంకేతమే. అది చూడో మీకు ఏ లండన్ మహారాణో ఏ బ్రిటన్ యువరాణో కోడలుగా రాబోతుంది మరి. నిజంగానే లేకపోతే ఆ చూపిస్తున్నావా? భైరవుడు ఎప్పుడు నిజాలే పలుకుతాడు. ఏ భైరవ 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 ఓహో ఏమి చూపిస్తున్నావు భైరవ స్వామి? కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నావు. అబ్బా పదహారు గుర్రాలు కట్టిన బంగారు రథం మీద రాజహంస లాంటి అందంతో సిలుకు స్మిత లాంటి కళ్ళతో సుస్మితాసేను లాంటి అందగత్తే ఓహో నీకు కోడలుగా రాబోతుంది. ఇక అప్పటి నుండి మీకు పడుతుంది చూడండి. ఏంటి దరిద్రమా? కాదు భైరవా కాదు, మహాయోగం. బ్లాక్ మనీ కోట్లకు కోట్లు ఎక్కడ దాచుకోనో తెలియక మీరే స్వయంగా ఏ అమీర్పేట సెంటర్లోనో ఏ నాంపల్లి సెంటర్లోనో కిలో 10 రూపాయల చొప్పున అమ్ముతారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నీ కోడలు కాలు కుడి కాలు నీ గుమ్మంలో మోపగానే మీరు ఢిల్లీ సులతాన్ అయిపోయినా స్థిరపడినక్కడ లేదు. అలాగా అయితే 6 నెలలు అద్దడకుండా ఆ రోజు కోసం ఎదురు చూస్తా. మహాప్రసాదం మహాప్రసాదం మహాప్రసాదం. నేను గాని ఢిల్లీ రాజును కాకపోతే నిన్ను ఈ చెట్టు కట్టి పెట్రోల్ పోసి తగలబెడతాను. జాగ్రత్త బావా. మీరు నిజంగా ఢిల్లీ సుల్తాన్ అవుతారంటావా? ఏడు బాగుందా? ఏడు ఢిల్లీ సుల్తాన్ అయితే నేను అమెరికా ప్రెసిడెంట్ అవుతాను. ఏడు ఢిల్లీ సుల్తాన్ కాదు కదా, వీధుల్లో అస్త్రం కుటారు చూడు అత్తరు. వాడు కూడా అవలేడు. ఎదవనారా ఎదవా? యూసిలి ఏంట చూపు? అవును ఈ రోజు నీ కొత్త పిక్చర్ రిలీజ్ కదా, డెఫినెట్ గా హిట్ అవుతుంది. అరే అప్పుడే ఫోజ్ మార్చేసావా? నువ్వు ఏ ఫోజ్ ఇచ్చినా ఆడపిల్లల గుండెల్లో ఫీజులు ఎగిరిపోతాయి. ఏది ఇంకో ఫోజ్ కొట్టుచుదా? అబ్బా అవతలక నాకు సినిమా టైం అయిపోయింది, నేను రెడీ అవ్వాలి. థ్యాంక్ యూ. ఏమిటి నా ఒక్కడికే వడ్డిస్తున్నావు? నీ ముద్దులు కూతురు ఇంకా నిద్రలేవలేదా? నా ఒక్కదానికి నా కూతురు మీకు కాదా? ఒక్కగాని ఒక కూతురు, కూతురైనా కొడుకైనా అదే కదా. ఒక్కగానొక్క కూతురని మీరు నెత్తినెక్కించుకున్నారు, అదేమో మగరాయిళ్ళ తిరుగుతుంది. ఇంకా ఆలస్యం చేస్తే ఏ ప్రమాదం వస్తుందో ఏమిటో. మంచి సంబంధం చూడండి, ఆ వచ్చేవాడే దాన్ని అదుపులో పెడతాడు. నేను కరెక్ట్ గా 10:00 కి థియేటర్ దగ్గర ఉంటాను. వచ్చేస్తాను. అరే నేను ఎప్పుడైనా టైం మిస్ చేశానా? ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే ఓకే. ఎక్కడికమ్మా వెళ్తానంటున్నావు? 10:00 అర్జెంట్ ప్రోగ్రామ్ ఉంది డాడీ. అర్జెంట్ ప్రోగ్రామ్ అంటే దాని అభిమాన హీరో సుమన్ సినిమా రిలీజ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. భలే కనిపెట్టేశా మమ్మీ. అవును మామయ్య టికెట్ల కోసం వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? వచ్చేసా. నాకు 100 ఏళ్ల ఆయుష్. ఇదిగో రథ మొత్తం 15 టికెట్లు. బ్లాక్ టికెట్ల మేమండి బ్లాక్ మెయిల్ చేసి మరీ తెచ్చేసా. సో స్వీట్. నువ్వెంత మంచివాడివో. థ్యాంక్స్ రథ, నా హృదయాన్ని సగం అర్థం చేసుకుందాం. అయ్యో 9:45 అయిపోయింది. మమ్మీ డాడీ నేను వెళ్ళొస్తాను. అవునవును పడుకుదా. రాధా నేను నీకు సినిమాకి రావచ్చా? నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నాం. మధ్యలో నువ్వెందుకు మావయ్యా? అది కాదు రాధ, రాత్రి నీ పక్కనే కూర్చొని సినిమా చూసినట్టు కల వచ్చింది. ఆహా ఇది కల కాదుగా. పోనీ ఇంటర్వెల్ లో నీకు నీ ఫ్రెండ్స్ కి కూల్ డ్రింక్స్ అందించడానికైనా. అవేవో మేమే చూసుకుంటాం మావయ్యా. బై బై. బై. ఏంటి బాబు ఆ అమ్మాయి నేను సినిమాకి రావద్దంటున్నట్టుగా? తన ఫ్రెండ్స్ ఎవరైనా నాకు లైన్ వేస్తారేమోనని. అయినా నీకు ఇదంతా చెప్తే అర్థం కదలేరా, అదో టైప్ లవ్ లేరా? టైపు లేదు జిరాక్స్ లేదు, దీని బట్టి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది అన్న నమ్మకం నాకు లేదు. నువ్వు నోరు మూసుకొని లోపలికెళ్ళు. మామయ్య ఫైల్స్ పెట్టుకొని లోపల రమ్మన్నాడా? ముందా పంజడు. నా లవ్ సంగతి నేను చూసుకుంటాను. అలాగే. ఈ లవ్ ఏంటో అన్నయ్య నా పెళ్లి ఎప్పుడు చేస్తా? చేస్తానమ్మా, సరైన సంబంధం దొరకాలి, ఆ భైరవుడు సెలవు ఇవ్వాలి. అదేంటి బావా నన్ను ఇక్కడ పెట్టుకుని వేరే సంబంధం చూస్తాను? అన్నయ్య బావతో నా పెళ్లి చేస్తే నేను నిజంగానే లేచిపోతా. ఈ వెధవన్నారా వెధవా చుంటారు ఎందుకు చేస్తానమ్మా? ఫిల్టర్ గోల్డ్ బ్లాక్ లాంటి అసలు సిసలైన చాక్లెట్ కుర్రాడికి ఇచ్చి చేస్తాను. అదేమ్మా. నమస్కారం పదులు. నమస్కారం నమస్కారం. ఏమిటి భైరవా ఈ మధ్య మరీ నల్ల పూస అయిపోయావు? మీ దేవసారి జాతకం చెప్పించుకోండి మళ్ళీ వస్తాడా? అలా అనకూడదు భైరవా, నేను జాతకం చెప్పిన ప్రకారమే నీకు ఈ నెలలోనే ఉద్యోగం వస్తుంది. ఏది చెయ్యలేవు.
రోజు చూసి చేయ కదండి. అలా అంటే రా భైరవ, రోజు రోజుకు జాతకం మారుతుంది, రేఖలు మారుతుంటాయి. కూర్చో, ఏది చేయలాబడాయి. ఏంటమ్మా? ఎవరితను అచ్చం కమలహాసన్లో ఉన్నాడు. ఊరుకో అమ్మాయి, కమలహాసన్లో ఉండటం ఏమిటి? కమలహాసన్లే మన వాళ్ళ ఉంటాడు. నేను పెళ్లి చూపులకు వచ్చానా? నచ్చటం నచ్చపోవడానికి నా జాతకంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా లేదా ముందు అది చెప్పు. చెప్పబయ్యా. లేదు, నీకు కళ్యాణం జరిగే యోగ్యం గాని ఉద్యోగం దొరికే యోగ్యం కాదని లేదని ఆ భైరవుడు సెలవిస్తున్నాడు. అదేంటి జాతకం మార్చావు? నేను ఇప్పుడు చెప్పాను కదా భైరవ, నిమిష నిమిషానికి ఘడియ ఘడియకు అదృష్ట రేఖలు జాతకాలు మారుతూ ఉంటాయని. అయినా మన ఇద్దరు మధ్య డౌట్ ఎందుకు? ఆ భైరవుడిని అడుగుతాను. హే భైరవ 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 భైరవ, చూడు భైరవ, నీకు కళ్యాణ రేఖ చాలా వీక్గా ఉందని ఆ భైరవుడు సెలవిస్తున్నాడు. ఈ సంవత్సరం ఆగస్టు 15 నీ కళ్యాణం జరిగి తీరాలి, లేకపోతే ఈ జన్మలో నీకు కళ్యాణం జరిగే యోగ్యత కానీ ఉద్యోగం దొరికే యోగ్యత కానీ లేదని ఆ భైరవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆగస్టు 15 నీకు అదే డెడ్ లైన్ అని ఆ భైరవుడు సెలవిస్తున్నాడు. కొంప ముంచా కదా శాస్త్రి, ఇంత షార్ట్ టైమ్ లో ఎక్కడికి వెళ్ళి యామ్మని చేసుకోను. మరి అంత కంగారు పడకు భైరవ, ఆ భైరవుడే సరి చేస్తాడు. అడుగుదాం. ఏ భైరవ, ఇదిగో ఈ తాలి కొట్టుని దగ్గర పెట్టుకుని ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఆ భైరవునికి నమస్కారం చేసి నీ అవకాశాన్ని బట్టి కట్టి పారాయి. నీకు కళ్యాణం దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది. వస్తానండి. ఆ భైరవుని తెలుసుకో. నాన్న, నాకు అర్జెంటుగా పెళ్లి చేయాలి. పెళ్ళా? యా. ఉద్యోగం లేదు, సజ్జావం లేదు, కడ్రాయిడు కొనుక్కోవడానికి కానీ సంపాదన లేదు, పెళ్ళనెలరా పోషిస్తావు? అది నువ్వు అడగకూడదు, నువ్వు చెప్పకూడదు. అర్జెంట్ గా పెళ్లి చేయాలంటే. ఏమండి ఏమండి, అడక్కడక్క ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటానంటున్నాడు. చేసేద్దామండి. చేసేద్దాం. చేసేస్తానికి కప్పు కాఫీ అనుకున్నావా, ప్లేట్ పూరి అనుకున్నావా? పెళ్ళంటే మాటలు కాదే, నా లెవెల్ తగ్గ సంబంధం రావాలి. అంతెందుకండి, వాడి కోసం మన లక్ష్మి రెడీగా ఉంటేను. నోర్మే, అనాథ్యత దొరికిందని చేసేద్దా? దీనికి ఏం తక్కువండి? అందం తక్కువ, గుణం తక్కువ. ఆహా, నీకు బుద్ధి తక్కువ, దానికి డబ్బు తక్కువ. నా కోడలంటే ఎలా ఉండాలి? 7 తరాలు సరిపోయే డబ్బుతో 7 వారాలు నగలు అలంకరించుకొని మొగల్తూరు మహారాణిలా ఉండాలి. క్షమించండి మామయ్య, నా వల్ల నా పేదరికం వల్ల మీరు అత్తయ్యతో గొడవ పడద్దు. బావకు వేరే మంచి సంబంధం చూడండి. అయిపోయింది, మొదటి సంబంధమే ఫెయిల్ అయిపోయింది. నోర్మే, మొగల్తూరు మహారాణి లాంటి పిల్ల దొరికే వరకు నీకు పెళ్లి చేయను, అంతవరకు నీ శీలం కాపాడుకో. బాధపడకు బాబు, దాని కర్మకాలి మన ఇంట్లో పని మనిషిలాగా పేద పిల్లలాగా బ్రతుకుతుంది, కానీ లేకపోతే ఆ మొగల్తూర్ మహారాణియే దీని దగ్గర పని మనిషిలాగా ఉండేది. ఈ రాణిలు రాజచరిత్రులు నాకెందుకమ్మా? నా పెళ్ళెప్పుడో చెప్తారా? ఏమోరా, అందరి అదృష్టం బాగుంటే రేపే నీ పెళ్ళవచ్చు. థాంక్స్ అమ్మా, అమ్మవాకు బ్రహ్మవాకు. వస్తా. మీకు ఏదో కవర్ వచ్చిందండి? నా కుత్రాలు రాసే తలమాన్సుడు ఎవడబ్బా? కోర్టు నోటీస్ లా ఉందే. అది అక్కడ ఇచ్చా. ఎక్కడ? కోర్టులో. భలేవారే తొంతారు, చింపి చదవాలి. మీ మేనగోడలకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఎప్పుడో ఒకప్పుడు ఉండేవిలే, ఆ మధ్య కోర్టులో దావేదం లాగేసుకున్నారు. అదృష్టం అంటే ఇలా ఉండాలి సార్. వాళ్ళెవరు ఆర్టీసీ బస్ చచ్చిపోతూ ఆస్తి అంతా మీ మేనగోడలకు రాశారు. వాళ్ళు రాసి చచ్చారా, చచ్చి రాశారా? ఈ టైంలో అడగవలసిన వచ్చినండి, ఆర్టీసీ బస్ ఎక్కితే ఎలాగూ తెస్తాం కదా అని తెలిసే రాశారు. ఎలా తెస్తే ఏమండి, మొత్తానికి 80 లక్షలు కొట్టేశారు. 80 లక్షల రూపాయల? సరిగ్గా చదివా? అక్షరం అక్షరం క్లియర్ గా చదివానండి. కోర్టు ద్వారా 80 లక్షలు పొందండి అని ఈ నోటీస్ పంపించారు. హలో అమ్మయ్యా, ఉన్నారా? హార్ట్ అటాక్ వచ్చి పోయారనుకున్నా. హార్ట్ అటాక్ అయినా 80 లక్షలైనా నాకే రావాలయ్యా. ఏ జానకి, అమ్మ లక్ష్మి రండి. అబ్బబ్బబ్బా, ఏమిటండి జామకాయలు అమ్ముకునే వాళ్ళగా కేకలు? కేకలు కాదే పిచ్చమొహం, ఈ రోజు నుంచి నీ కొడుకు నీ కొడుకు కాదు. నా కొడుకుని అమ్మేశారా? ఏడ్చావు, ఈ రోజు నుండి వాడు పెళ్లి కొడుకు. అంటే మొగల్తూరు మహారాణి లాంటి పిల్ల దొరికిందండి? మొగల్తూరు మహారాణి నా లక్ష్మి ఉంది అంతే. ఏమిటి మామయ్య మీరు అనేది? అవునమ్మా, ఈ రోజు నుండి నువ్వు నా ఇంటి కోడలు కాబోతున్నావు. అయినా ఈ బట్టలేంటి? నువ్వు వెంటనే లక్ష్మి సిల్క్ శారీ సెంటర్ కి వెళ్ళి నా అకౌంట్ లో 50 చీరలు తీసురా. ఏమిటండి, ఉన్నట్టుండి మీరు ఇంత మంచి వారిగా మారిపోయారు. లక్ష్మిని మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? కోర్టు నుంచి నోటీస్ వచ్చిందే. నోటీసు లేదు, పోస్టరు లేదు. జోక్ చేయకండి. జోక్ కాదే పిచ్చమామ, 600 అయినా 106 అయినా లక్ష్మి నా ఇంటి కోడలు కావాల్సిందే. వారం రోజుల్లో పెళ్లి, 10 రోజుల్లో హనీమూన్. We'll be right back.
పట్ట చిన్న కుళ్ళు పడిపరు పట్ట పట్ట లాడిన పిల్లది పెది పొడి తల్లిని కొడిపరు తహతహ లాడిన పిల్లడు అబ్బో అబ్బో చిన్నది ఎవయమాయమాగున్నది చిన్నపుల్లు పడితేరు అరు పెట్ట పెట్ట లాడిన వెళ్ళదు పెట్టి పెట్టి తల్లిని పడితేరు తహ తహ లాడిన పిల్లడు కుతురా నిమ్మ నిమ్మ చక్కరా చూస్తుంటే నా ఇంజిన్ రేటు ఎక్కింది చూస్తుంటే నాకు జంతరు మంతరు అయ్యింది చిన్నది యమయమాయమాగున్నది పిల్లది పెళ్ళది పొట్టి కళ్ళను కొడితేరు తహతహ లాడిన పిల్లడు చిన్నది యమయమాయమాగున్నది చిట్టపట్ట చిన్న పుల్లు పడితేరు పిట్టపట్ట లాడిన పిల్లది పొట్టి కళ్ళను కొడితేరు తహతహ లాడిన పిల్లడు జబ్బలు అంటూ మావిళ్ళ కొమ్మలు నీ చుక్కల చీర నడదల్లో కై పెట్టిన కోరిక నలిగింది చిట్టపట్ట చిన్న పుల్లు పడితేరు పెట్ట పెట్ట లాడిన వెళ్ళదు బాబు అక్షంతలు తీసుకో అదేవిడే బాబు అక్షంతలు తింటావు లేకపోతే ఏంటండి పొద్దున్నే తీసుకొచ్చి టిఫిన్ కూడా పెట్టకుండా పెళ్లి పెట్టిన మీద కూర్చోబెట్టారు అందుకని అక్షంతలు తింటారా కాకపోతే తోలపాకులు పువ్వులు తినాలని ఉంది పందిరి పీకెత్తే పెళ్లి అయిపోతుందని తీకలేదు ఇంకా ఎంత చెప్తారండి మంత్రాలు మీ ప్లేస్ లో నేనుంటే ఈ పాటికి 5 పెళ్లి చేసేవని ఆగండి బాబు ఇంకా గణపతి పూజ పూర్తి కాలేదు మీరు పూజ చేయడానికి వచ్చారా పెళ్లి చేయడానికి వచ్చారా పెళ్లి చేయడానికి అయితే తొందరగా పెళ్లి కూతురు పిలిపించండి నాకు అసలు పెళ్లి గండం ఉంది 10 నిమిషాలు ఆగలేరా 2 నిమిషాలు కూడా ఆగలేను ఇంకా 100 రూపాయలు నొక్కి పెళ్లి కూతురు పిలిపించండి అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి నువ్వేట్రా పెళ్లికొడు గెటప్ వచ్చావు చోరు పెళ్లికొడుకు లేదురా ఇదే ఒరిజినల్ పెళ్లికొడు గెటప్ నువ్వు నోర్మి అంటే లక్ష్మి లక్ష్మి జాగ్రత్తగా సారీ రా మేమిద్దరం ప్రేమించుకుని అరగంట క్రితమే పెళ్లి చేసుకున్నాం మోసం అన్నయ్య ఈ పెళ్లికి నేను ఒప్పుకోను సుభవాన్ని పెళ్లి చేసుకొస్తే ఎవరు ఏడిపోయింట్రా ఏడవక
సంతోషంగా సన్నాయి వాయించబడ్డా? నువ్వు లక్ష్మికి తాళి కట్టి నాకు ముగుడయ్యో, ఇప్పుడు నా పెళ్లి అవ్వబోతే నేను ఎలా బతకాలి? అబ్బా నీ పెళ్లి నేను చేయిస్తానరా లక్ష్మి, పద ఆయనకి దండం పెట్టుకుందాం. ఆగండి, దూరంగా ఉండండి. మీరు పెద్దవాళ్ళు, అలా అనకూడదు. మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంట్లో అద్దె చేరి అల్లుడు అయిపోతావా? పిల్లలు మోసం చేసి తాళి కడతావా? లేదు మావయ్య, శంకరాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. బావని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ నేను అనుకోలేదు. అమాయకుడైన బావముఖంలో మొగుడు కాదు, నాకు దేవుడు కనిపిస్తాడు. నువ్వేం బాధపడక చిట్టి, నీకు ఇంతకంటే మంచి సంబంధం చూసేస్తానే. నిన్ను చూస్తుంటే నాకు కవిత్వం చెప్పాలనిపిస్తోంది. ఇంకా ఏమనిపిస్తుంది? అదేదో చేయాలని కూడా అనిపిస్తోంది. ఏంటండి చెప్తాను, వింటాను. అది చెప్పేది కాదు, చేసి చూపించేది. అబ్బా ఈ టైంలో ఎవరండి బాబు పానకంలో పొడకలాగా? ఏంట్రా అబ్బా, ఏం చేస్తున్నారా? గోళీలు ఆడుకుంటున్నాను. ఏంట్రా పిచ్చి ప్రశ్న? శోభనం గదిలో అందరూ ఏం చేస్తారో నేను అదే చేస్తున్నాను. శోభనం జరగలేదు కదా, ఇంతవరకు జరగలేదు, ఇక ముందుకో జరగదు. ఒరే తప్పురా, ఇది శోభనం గది, నువ్వు రాకూడదు. అమ్మా లక్ష్మి, నిన్ను అత్త పిలుస్తుంది, వెళ్ళమ్మా. నాకు వినిపించలేదే? నాకు వినిపించింది, నువ్వు వెళ్ళమ్మా. లచ్చి కూర్చోలేదు, కూర్చో. ఒరే శుభవాణి శోభనం చేసుకుంటుంటే సెంటర్ లో నీ సిట్టింగ్ ఏంట్రా? శోభనం చేసుకుంటావా? పాలేరా? తాగేశాం. ఒకటే తాగా? లేదు ఇద్దరం తాగేశాం. ఇద్దరు తాగా? ఇది అన్యాయం రా. ఏంటి అన్యాయం? నేను చేసుకోవాల్సిన అమ్మాయిని నువ్వు చేసుకున్నావు, ఇది అన్యాయం కదూ. రే నా పెళ్లి జరిగేదాకా నీ శోభనం జరగకూడదు. నీ పెళ్లికి నా శోభనానికి లింక్ ఏంట్రా? మరదే చాలా లింక్ ఉంది. ఐడియా, నువ్వు అర్జెంటుగా ఒక అందమైన అమ్మాయిని చూసుకో. ఎక్కడ? అది కూడా నేనే చెప్పాలా? బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లోనో చూసుకో. చూసుకున్నా. చూసుకున్నా? పక్కకి వెళ్ళి ఒక నవ్వు నవ్వు. ఇలా నవ్వుతే సిటీ అంతా దడుచుకుంటారు. అందంగా నవ్వు. ఎలా? ఇలాగే అమ్మాయి కూడా నవ్విందనుకో, లబక్ నిద్రకి పెళ్ళి అయిపోయినట్టే. లచ్చి వచ్చి అలా అత్తే పక్కన పడుతుంది. ఈ రోజు మధ్యకే పడుకుందాం. నవ్విందంటే లవ్ చేస్తుందన్నమాట. మీరు బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? కాదండి, మీకోసమే. నా కోసమా? ఎస్ మీకోసమే. మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ చూడలేదే. నేను చూశానుగా. ఎప్పుడు చూసారు, ఎక్కడ చూసారు? ఇప్పుడే ఇక్కడే. మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారే, మీకు పెళ్ళైందా? అదే ప్రయత్నంలో ఉన్నాను. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది, సాయంత్రం కలుద్దామా? ఎక్కడ? మా ఇంటి దగ్గర. అడ్రస్? ఇది నా విజిటింగ్ కార్డ్, కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. రండి బావలు, రండి. బావలా, నీ కాబోయే బావమరిది ఎంతున్నాడు? ఫుల్ టికెటే. ఓకే అక్క, బావలు వచ్చారు. మర్యాదలు అవి చూస్తుంటే మంచి ఫ్యామిలీలా ఉంది. మీరా? హలో. ఆయన? నేను నా ఫ్రెండ్ అండి, శంకర్. శంకర్ నమస్కారం. ఎక్కడికెళ్ళా? మీ ఇద్దరు కలిసి వెళ్తాం. ఏ పని చేసినా ఇద్దరు కలిసి చేస్తాం. నో ప్రాబ్లం. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి సంసార పక్షంగా కుందన బొమ్మలా ఉందిరా. నిజంగా ఇలాంటి అమ్మాయి తగ్గటం నీకు అదృష్టం రా. మీరు నాకు బాగా నచ్చారండి. మిగతా విషయాలు మా శంకర్ గారు మాట్లాడతాడు. మిగతా విషయాలు ఏముంటాయి?
ఎవరికైనా ఫిక్స్డ్ రేటే. ఫిక్స్డ్ రేటా? అవును. బేరమాడడానికి మా రూల్స్ ఒప్పుకోండి. పోలీసులు అరే పోలీసులు అంటే అలా పారిపోయిందేంటి? ఎంతమంది పాపలు ఉన్నారు? ఎరా మీకు బొట్టు పెట్టి చెప్పాలా? పదండి పెళ్లి జూబులకు వచ్చానండి. మీ పెళ్లి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇదేంట్రా? ఏమిటండి అలా గానుగద్దలా తిరుగుతున్నారు? ఎక్సర్సైజే ఎక్సర్సైజు. ఏమండోయ్ ఆ తలుపు వేసేయండి మీ ఎక్సర్సైజు. తలుపు అయినా ఎందుకే? తలుపు ఇలా వేస్తానా? వాడు తలుపు కట్టి హలో అంటారు, తలుపు తీయాలి. వేస్ట్. హలో అరే వచ్చేసావా? వందేళ్ళే వీడికి ఏమి టైమింగ్ రో బాబు నీది. ఏంట్రా మళ్ళీ సెటప్? సెటప్ రామ రామ థింకింగ్ ఓవర్ థింకింగ్. థింకింగ్ ఎవరి గురించిరా? నీ గురించేరా? నీ గురించి ఒక అందమైన ఫలాంతర పగిడిని చూసించాను. మరి మా నాన్న కట్నం ఎక్కడుగుతాడే? కట్నమా? నీకు టాటా వాడు తెలుసా? మీరు కూడా తెలుసు. ఆ రేంజ్ మనుషులు వీళ్ళు. రేపే నువ్వు నేను మీ బాబు గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతున్నాం. ఆ ఫలాంతర పగిడికి నీకు పెళ్లి చూపులు. గౌతమి ఎక్స్ప్రెస్ తొప్పురా. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడు కదా. చాలా థ్యాంక్స్ రా. ఓకే కతికితే అతకదు. ఇప్పుడు పరిచయాలు. వీరు బలవంతరావు టుపాకో దంపతులు. ఈయన ఏకైక పుత్రుడు, మీ కాబోయే అల్లుడు, నాకు ప్రాణమిత్రుడు. మేమంతా కృష్ణారావు టుపాకో అని పిలుస్తాం. ముద్దుగా కిట్టు. రే బావా, నీ కాబోయే మామగారి కళ్ళు చూడు. అచ్చం పేత కళ్ళులో లేవు. వీడు ఎంత చండాలం ఉన్నాడు, వీడు కూతురు ఎంత చండాలం ఉండదు. నేను చేసుకో. అయ్యో బాబోయ్, అలా అనగర కొంప ములుగుతుంది. నీకు మనిషి కోరాలో తెలుసా? తెలుసు. అచ్చం అలా ఉంటుంది. ఒరే ఎంతో కష్టపడి ఈ పెళ్లి సెటప్ చేశాడరా. నీ పెళ్లి అయిపోయినకు నా సోమన అయిపోయినట్టే. ఇదిగో బావగారు, మా గొప్పలు మేము చెప్పుకోవడం కాదు కానీ మాది సత్యహరిశ్చంద్ర రాజు వంశాల మాట. మా నూతనికి అబద్ధమైన మాట రానే రాదు. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో పొరపాటు మా తాతగారు ఏదో తప్పు చెప్పారని చెప్పేసేసి తన నాలుగు తాను కోసేసుకున్నారట. అంతేకాదు ఎదుట వాడు అబద్ధం విన్నాడని చెప్పేసేసి వాడి రెండు చెవులు తల్లి కోసేశారట. నువ్వు చెవులు మూసుకున్నావు? పొరపాటు ఆయన అబద్ధం ఆడితే ఆయనకి పోయేది ఒక నాలికే, నాకు రెండు చెవులు పోతాయి. అబ్బాయి మంచి కామెడీ కూడా చేస్తాడనమాట. బాగారు ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మాయిని పిలిపించండి, అబ్బాయి చూస్తాడు. అలాగే ఇదిగో నువ్వు అమ్మాయిని తీసుకురా వేగం. నీ పేరేమిటమ్మా? ఆమని. ఏమండి అమ్మాయి పేరు లక్షణంగా ఉంది కదూ. ఎరా అమ్మాయి నచ్చిందా? చెరుకు రసం మామిడి పండులో ఉంది. మరింకా బాగాలేదు. మా అమ్మాయి మీ అబ్బాయి రాసి నచ్చేసింది. మరి బ్యాలెన్స్ విషయాలు కూడా ఇప్పుడే మాట్లాడుకుంటే బాగుంటుందేమో. బ్యాలెన్స్ విషయాలు కాదండి, మా అమ్మాయి గురించి మీరు టెస్ట్ చేసుకున్నారు. మరి మా కాబోయే అల్లుడు గురించి మేము అడగొచ్చాము. ఎందుకండి? నేను చెప్తాను కదా, మీ కాబోయే అల్లుడేమో కమలాసరం, సింగింగ్ ఏమో మైకేల్ జాక్సన్. అంటే మంచి సింగర్ అన్నమాట. ఏంటి బాబు పాట పాడు మీ నేను వింటాను. ఆ రమ్మి కృష్ణలాగా ఉంటదా? నేను ఒప్పుకొని మా అమ్మాయి ఆపలేదు. బాబు గారు అసలు విషయానికి వద్దాం. ఎలాగో ఒకరితే కూతురు కనుక మీరు పోయిన తర్వాత ఆశంతా మాకే వస్తుంది. కానీ మీరు బ్రతకుండగా ఓ 10 లక్షలు ముందుగా ఇవ్వండి. దానికండి బాగా అలాగే ఇస్తాను. కాకపోతే ఇదిగో 1.5 లక్షలు బయట ఇచ్చేస్తాను, 1.5 లక్షలు బ్లాక్ ఇస్తాను. అది ఎందుకైనా మంచిదని మిగతా 5 లక్షలు ఇవ్వండి. దొంగలు అవును, నేను ముందే చెప్పాను కదా మరి సత్యాధిష్టం వంశం అని. అయినా ఎందుకని బాగా అలా భయపడతారు? అంతెందుకు? మా అమ్మాయి 3వ క్లాస్ 4 సార్లు తప్పితేనే మేము భయపడలేదు, 10th క్లాస్ 3 సార్లు తప్పితేనే మేము భయపడలేదు. అంతెందుకు? అది 3 నెలల క్రితం నెల తప్పితేనే మేము బలి అవ్వలేదు. మీ అమ్మాయి 3 నెలలు? 3 నెలలు అంటే ఇప్పుడు కాదు, 3 నెలల క్రితం 1 నెలే. అమ్మాయి కడుపా? కడుపా అంటే విధవై కూడా మా అమ్మాయి బ్యూటీ చూసి కక్కుచ్చు పని ఉంటాడు. 3 నెలల నుంచి కక్కుతున్నది. అంటే మీరు చెప్పేది నిజంగా బాబు? మేము అబద్ధం చెప్పమని ముందే చెప్పాను. మాది సత్యాధిష్టం వంశం. మొన్ననే స్కానింగ్ కూడా చేయించాను. ముద్దుగా బొద్దుగా మగపిల్లాడు, అచ్చు బాలకృష్ణలా ఉన్నాడు. నేను కూడా చూశాను. ఇదిగో బాబు, నువ్వు కానీ మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, కట్నంతో పాటు నీకు స్టేయింగ్ లేకుండా బాబు కూడా లాభం అన్నమాట. మీరు అటువంటి సంబంధం చేసుకుంటే ఈ అదృష్టం కూడా కలిసి వస్తుంది అన్నమాట. మరేమనుకున్నారు మా ఫ్యామిలీ? పెళ్లి ఖర్చులు మావే, గురించి ఖర్చులు మావే, మీ కబిత్వం కొంచే వ్యాపారం ఖర్చులు మావే. చిచ్చి వీళ్ళేదో బలిష్ఠుల ఫ్యామిలీ లాగా ఉన్నారు. మా వంశానికి చచ్చ సరిపోదు. చచ్చ మా అమ్మాయిని వీళ్ళకి ఇవ్వను. ఇదిగో అమ్మా ఆ స్వీట్ మనం తినేద్దాం, వచ్చి పదాస్ట్ రెడీ. పేస్ట్ కింద బ్రష్ రెడీ. 32 పళ్ళు తలతలలాడే తోముకో. ఏంటి పొద్దుటే సేవలు చేసి కాక తండ్రి కదా, తండ్రి సేవే మాత సేవ అని పొద్దున టీవీలో చెప్పారులే.
ఏమిటండి? నువ్వు మనిషివేనా? నీకు గుర్తుందా? ఏమైంది ఈ బ్రష్ మీద వేసింది? ఏ కంపెనీ పేస్ట్? షేవింగ్ పేస్ట్. ఎవరేశారు? నేనే వేశా. నోర్మై షేవింగ్ పేస్ట్ నువ్వు బూట్ పేస్ట్ వేస్తే నా పళ్ళే అవుతాయి, నా గ్లామర్ అవుతుంది. సర్వ నాశనం అయిపోనే నాకేంటి? ఏమిట్రా ఎలరి? లేకపోతే ఏంటమ్మా, కిరణ కొట్టు కట్టేసిన దిష్టి గుమ్మడికాయలాగా ఇలాగ ఎండాలి నన్ను పెళ్లి చేయకుండా ఇంట్లో కూర్చోబెడతారు? నీ బాబుడ్రా నేను, నీకు పెళ్లి చేయలేదని ఇలా దుష్టప్రయోగాలు చేస్తావరా? ఇంకా చాలా చేస్తా. నువ్వు తాగే నీళ్ళల్లో ఫెనల్ కలుపుతా, నువ్వు తినే తిండిలో చిట్టు తౌడు తొక్క తోటకూర చెక్క కలుపుతా, దాంతో అయ్యో అమ్మా అయ్యయ్యరే. ఎందుకు రాయన అలా ఏడిపిస్తావు? మరి నా పెళ్లి ఎప్పుడు చెప్పను? ఎప్పుడో ఏంటి? అనకాపల్లిలో మేజర్ చంద్రకాంత్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి కూతురు ఉంది. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని చూసుకుంటారా? మరి ఈ విషయం ముందు చెప్పచ్చుగా. చెప్పనిస్తే కదా, నీకు లోకు అయిపోయాను, మీ అమ్మకి లోకు అయిపోయాను. రా ఎక్కడికి, మీరు వెళ్ళి ముఖం కడగండి. ముఖమే కడుగుతాడో ఇంకేమైనా కడుగుతాడో నీకు చెప్పాలా? మేజర్ చందర్ ఖాన్ కమీ. ఏమిటోరా అంత కన్ఫ్యూజన్ గా ఉంది? మీ వాడు మా ఇంటికి రావడం, అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేయడం, ఏం అర్థం కాకుండా ఉంది. ఏం లేదారా, మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. చేసే ఎన్ని ప్రాబ్లం? ప్రాబ్లం ఏ లేదు, నువ్వు నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం కదా. అవును. అలాగే బంధుత్వం కూడా కలుపుకుంటే. ఎలా కలుపుకున్నావురా? ఎలాగంటే మా అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చిందట, సంబంధం కలుపుకుందామని. ఏమిట్రా, మా పాప వయసు ఎంతో తెలుసా? 6 సంవత్సరాలు. ఆడపిల్లకి ఈడికి సంబంధం ఏంట్రా? మనకు సంబంధం లేకపోవచ్చు, పోలీసు వాళ్ళకి సంబంధం ఉంది. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద బొక్కలోకి నెడతారు. ఈ పెళ్లి కూడా ఫెయిల్. నిన్ను నమ్ముకుంటే ఈ జన్మలో నాకు పెళ్లి కాదు, ఆ పెళ్లి ఏదో నేనే చేసుకుంటాను. మీరు చంద్రకాంత్ గారు నన్ను దీవించండి సార్. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. థాంక్స్. ఏమిట్రా, నీ కొడుకు పెళ్లి పిచ్చి పట్టినట్టుంది. అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకైనా మంచిది, ఓ మంచి డాక్టర్ చూపించు. వాళ్ళు ఎక్కడ దొరికారా మనకి? నీకా పెళ్లి కాదు, నన్నా శోభనం చేసుకుని పో. నువ్వెక్కడ దొరికావరా నాకు? నా పెళ్లి జరిగాక నీ శోభ. ఒరే, నా ఉసురు నా పెళ్ళ ఉసురు తగిలి నువ్వు స్పాట్ డెడ్ అంతే. అంత మాట్లాడకరా బావా, నా బాధ అర్థం చేసుకోరా. చెప్పే. ఏంట్రా కోత? అటు చూడు. అయ్య బాబోయ్, ఎలా ఉందిరా ఫిగర్? మనిషి కొయ్యరాల అమ్మయ్యా. అరే రౌడీలు రా, నువ్వు ధైర్యంగా వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి ఆ అమ్మాయిని రేప్ చేసేయి, చిచ్చి సేవ్ చేసేయి. నేనా ఫైట్? అదేదో నువ్వే చేయరాదు? నేను చేస్తే ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది. అమ్మో అయితే నేనే చేస్తా. మళ్ళా ఏమైందిరా? లోపల ఏదో తెలియదు. వాళ్ళు నేను ఏర్పాటు చేసిన ఫైటర్స్ రా, నువ్వు సరదాగా ఆచ్యం తిన్నావనుకో వాళ్ళంతా స్పాట్ లో అలా పడిపోతారనమాట. చిన్న ఫైట్ పెద్ద బిల్డప్పు. నీ ఫైట్ చూసి అమ్మాయి దీని స్పాట్ లోనే లపక్క లవ్ చేసేస్తుంది. అయితే షో ఫైట్ అనమాట. స్కీమ్ ఏదో తేడా ఉన్నట్టుందే. స్కీమ్ లో తేడా ఉన్నా స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉంది. 100 ఫైట్లు చేసి ఒక పెళ్లి చేసుకోమన్నారు. ఈ ఫైట్ చెయ్యి, నీ పెళ్లి నువ్వే చేసుకో. ఓకేరా, ఈ అల్లరి పెళ్లి కొడుకు ఆల్ ది బెస్ట్ చెప్పి ఆశీర్వదించు. ఓకేరా, ఆల్ ద బెస్ట్. నీకు నిత్య కళ్యాణం, నాకు నిత్య శోభనం. ఒకటి. ఏమండి ఈ మంగళసూత్రం మీద ఉంచండి, వాడి పని నేను చూసుకుంటాను. దేఖరా. Oh!
పడిపోయా? అది అమ్మయ్యా, ధైర్యం వచ్చేసింది. రెండు కొంప మునిగింది. అసలు విషయం చెప్పటం మర్చిపోయాను. విఘ్నం ఎక్కువ, ఫైటింగ్ తక్కువ. మూడు. ఒరే బావుమర్ది, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయిందిరా. రే బావా, షో పోయడంగా కదరా, ఈ నిజంగానే ఎరగపడతాడు. అయ్యా బాబోయ్, ఈ దారిలో నేను చూడలేను. రే ఎక్కడ తెచ్చారా బాబు, ఈ నిజంగా చెప్పేటట్టున్నారు ఆయన. అయిపోయాడు. ఒరే ఆపరా నాయన, నేను వస్తున్నాను. నీ గెర్రెల పైన తగలయ్యా. నీకు నాకు మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏమిటి? నువ్వు చేసిన పని ఏంటి? కాల్తో తంతే ఒప్పుకోనని చెప్పానా? చెప్పావు. అప్పటికి 3 సార్లు ఆఫర్స్ ఇచ్చాను. నువ్వు చెప్పావు సరేరా, ఆ సంగతి నేను చెప్పడం మర్చిపోయాను. తప్పు నాది, నాది. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని కూర్చో. మామిడికాయ ట్యాంక్ ఏం కాదు, హాస్పిటల్కి పోదా. హలో, హాయ్. నీకంత లేదు. మరి నీకుందా? అవును, పక్కన. ఏ నా దగ్గరికి రాకూడదా? నాతో కలిసి డిన్నర్ చేయొచ్చుగా. అంతేలే, కోరి పిలిస్తే ఎప్పుడూ లోకమే. థ్యాంక్ యూ, నా మాట మీద గౌరవం ఉన్నందుకు చాలా సంతోషం. గెట్ మీ వన్ అమెరికన్ చప్స్ ప్లీజ్. హలో, ఎందుకైనా ఏం కావాలి మేడం? సింగపూర్ సెంట్ బాటిల్స్ ఉన్నాయా? సారీ లేవు మేడం, అమలాపురం సెట్స్ దొరుకుతాయి. ఇంపోర్టెడ్ కాస్మెటిక్స్ ఉన్నాయండి? లేవు మేడం. ఇండియన్ కాస్మెటిక్స్ ఉన్నాయండి? ఉన్నాయి సార్, ఇమ్మంటారా? నాకు కాదు, ఆవిడకి ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, పనమా బ్లేడ్ ఉన్నాయండి? హల్కత్తా కత్తిరలు ఉన్నాయండి? కత్తిరలు ఇవ్వండి, పనమా బ్లేడ్ ఉన్నాయి. ఇమ్మంటారు మేడం? అదొకటి తీసుకుని ఇతని ముక్కు నోరు చెవులు అన్ని కోసేయండి. ఓకే మేడం. థ్యాంక్ యూ, ఇడియట్. ఏంటయ్య? ఓకే, అమ్మాయి నా లవర్ తెలుసా? నీ లవరా? లేకపోతే నీ లవరా? కొట్టారంటే మొహం కోల్గేట్ పేస్ట్ అయిపోద్ది. ఏరినా కర్రీ ఇదిగా వత్రణం. ఎక్స్క్యూజ్ మీ మేడం, నా తాళి. తాళి అంటే చేతి కట్టుకుని గిరిగరా తిప్పుకునే కీచేన్ అనుకున్నావా? తాళి విలువ తెలియదు వాడివి. రేపు తాళి కట్టపోయి ఆడటానికి ఏం విలువిస్తా? స్వామి, ఆగస్టు 15 లోపల నా పెళ్లి కాకపోతే నా లైఫ్ ఫినిష్. నేను ప్రేమించిన దాదా నన్ను ప్రేమించేటట్టు చెయ్యి. ఆమెతో నా పెళ్లి జరిగేటట్టు చూడు. అలా కానీ చేయలేదు, నీ గుడి ముందే నా తల టంకేలా పగలు కొట్టుకుని చచ్చిపోతాను. చెప్పు స్వామి, రాణతో నా పెళ్లి జరుగుతుందా లేదా? థ్యాంక్ యూ మై గాడ్, గంట మోగింది అంటే నా పెళ్లి జరుగుతుందన్నమాట. అయిపోయి రాధా, రాధా నాతో సింగిల్ మాటైనా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. నీది నిజమైన ప్రేమని గ్యారంటీ ఏంటి? నా ప్రేమను శంకిస్తున్నావా? ఐఎస్ఐ మార్కైనా డౌట్ ఉంటుందేమో గానీ నా ప్రేమ విషయంలో నో డౌట్. గుడి గంటల మీద ఒట్టు, గుడి గోపురం మీద ఒట్టు, ఈ ధ్వజస్తంభం మీద ఒట్టు, మీకోసం నా ప్రాణాన్ని ఇస్తాను. ఎవడే యోచించి చెప్పండి, వెళ్ళిపోతాడు. ఏమిటి వేళ అమ్మాయి, కొత్తగా కనిపిస్తోంది, సాగర కన్యలాగా. బహుశా మీకు యవ్వనం గుర్తొచ్చుంటుంది. మనిషికి కావలసిన యవ్వనం కాదు మగతనం.
అమ్మాయి హూ అంటే ఇప్పుడే జంప్ చేసేస్తా. రాజు రాలేదా? వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదని టెలిగ్రామ్ వస్తే వాళ్ళు ఊరు వెళ్ళాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డే అని మీకే చెప్పారు సార్. నీ డ్రెస్ నగలు చూసి గెస్ చేశాను. యామై కరెక్ట్? ఎగ్జాక్ట్లీ. ఏమిటి ఇవాళ మీ బర్త్డేయా? కంగ్రాచులేషన్స్. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఇవాళ ఈవిడ బర్త్డే అని ఆఫీసులో అందరితో చెప్పేస్తే గానీ నాకు డైజెషన్ అవుతుంది. మనసా, దీంట్లో అర్జెంట్ మ్యాటర్ ఉంది, టైప్ చేసి. అలాగే సార్. బయట పోయి, ఈ రోజు ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మనసా, ఈ చిన్న గిఫ్ట్ తీసుకుని నన్ను సంతోషపెట్టు. థ్యాంక్స్ అండి. సారీ మనసా, వచ్చే నెల జీత రాగానే నీకు గొప్ప గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. బట్ ఆన్ వన్ కండిషన్, ఆ సంగతి మాత్రం మా ఆవిడికి తెలియనివ్వకు. మీ గిఫ్ట్లు వద్దు, లిఫ్ట్లు వద్దు, ఈ మాత్రం అభిమానం ఉంటే అదే చాలండి. అంత మాట్లాడద్దు. ఇవాళ సాయంత్రం శాంబా హోటల్ లో గొప్ప పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. సారీ అండి, ఈవేళ జిఎం గారు ఓవర్ టైం డ్యూటీ వేశారు. అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ స్పెషల్ దర్శనం టికెట్ ఆయన కొట్టేశాక ఇక క్యూలో ఉన్న మనల్ని ఎవరు పట్టించుకుంటారులే. అయితే నీకు ఓవర్ టైం, మాకు బ్యాడ్ టైం. వెరీ వెరీ బ్యాడ్. బ్రహ్మచారి, వీళ్ళిద్దరూ చేసే ఓవర్ టైం ఏమిటంటావు? అంత ఇమీడియట్ గా అడిగితే ఎలా చెప్పను? కొంచెం ఆలోచించాలి. మాటే ముద్దేమ్మా మలి చూపులో ముద్దు చేస్తే హాయమ్మా.
తేజస్సులుగా తేనె మందిరం తెల్లవార్లు సాగేనంత చిలిపి ఆగలం ఎదపిలిచిన పిలుపుల సడిన తడి పెదవులు వణికిన ప్రియుడ మధు వలికిన మరువపు మడిలో శృతి పెరిగిన సుఖమది చెలియ మోహాల జ్వాలరేగనే చిన్నోరే హై 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 తమాషా జీ ఆలోచించావా ఏముంది ఇద్దరు రొమాన్స్ పడితే ఈ ఫైల్ ఒకసారి చెక్ చేస్తారా నువ్వు టైప్ చేశాక చెక్ చేయాలా సారీ మానసా ఆఫీస్ టైం దాటి అందరూ వెళ్ళిపోయినా నీ చేత ఓవర్ టైం చేయిస్తున్నాను పర్వాలేదు సార్ పని లేనంత కాలం లేదు అని బాధపడ్డాను ఇప్పుడు చేయడానికి బాధపడితే ఎలా ఏం లేదు మన సార్ నువ్వు టైప్ చేసిన మ్యాటర్ అర్జెంట్ గా బాంబే పంపించాలి ఇంకా టైప్ చేసిన మ్యాటర్ చాలా ఉంది కానీ నీ కోసం ఎవరి ఇంట్లో ఎదురు చూస్తున్నారేమో నేనున్నది మీ దగ్గర సార్ మీరున్నంత సేపు నాకు ఏ భయం ఉండదని మా వాళ్ళకి బాగా తెలుసు గుడ్ ఇందులో ఉన్న మ్యాటర్ స్టడీ చేసి టైప్ చేయాలి అలాగే సార్ మీరిచ్చిన మెటర్ టైప్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఎవ్రీథింగ్ ఓకే గుడ్ థ్యాంక్ యూ సార్ 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 వర్క్ కంప్లీట్ అయింది ఏమిటి సార్ అలా చూస్తున్నారు ఏమైంది నీ ఫేస్ ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది ఇక బయలుదేరదాం సార్ ఓకే ఓకే మన ఏం పని సార్ ఏమైంది మంచివాడు అనుకున్నాను దేవుళ్ళు లాంటి వాడు అనుకున్నాను పేదరికి ఉండను పీడించిన పవిత్రంగా బతికాను చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చా నువ్వేం మాట్లాడు నాకు అర్థం కావడం లేదు ప్లీజ్ నువ్వు అలా ఆడకు నేను చూడలేను దుర్మార్గుడ నా బతుకుని చిన్న భిన్నం చేసింది కాకుండా ఇంకా ఓదారుస్తున్నావా దుర్మార్గుడ ఇన్నాళ్ళు నా కొడుకు అమాయకుడు అనుకున్నాను ఇన్నేళ్ళు వచ్చిన పసివాళ్ళలా చూశాను చివరికి ఆ దేవుడు లాంటి మాస్టర్కి అన్యాయం చేస్తావా ఒరే బాబు ఏమిట్రా ఇదంతా నీకే పాపం తెలియదని చెప్పరా నేను నా కూతురు నీకేం ద్రోహం చేశావని దాన్ని బ్రతుకు నాశనం చేశావయ్యా నానా నానా మానసా నిద్ర మాత్రం మింగిందా నిద్ర మాత్రం మింగిందా చెడిపోయిన దానిగా ముద్రపడి కంటే అది చావడమే మేలురా అంత మాట అనుకుని మాస్టర్ ఒక ఆడదానిగా చెప్తున్నాను చెడిపోయిన పిల్లగా మీ అమ్మాయి మీద ముద్ర పడ్డం నాకు ఇష్టం లేదు మీ అమ్మాయిని మా కిట్టుకి ఇచ్చి పెళ్లి చేసి మా ఇంటి కోడలు చేసుకుంటాను ముందు అమ్మాయిని కాపాడండి వాడు దానిలోంచి సరే పెళ్లి చేసే బాధ్యత మాది కిట్టు ఇంత దుర్మార్గుడని మనల్ని నయవంచన చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు అటువంటి మేకవన్న పుల్ని నేను క్షమించను వాడి మీద రేప్ కేసు పెట్టి జైల్లో నరకయాతను అనుభవించినట్టు చేస్తాను వాడు నా కూతురికి చేసిన అన్యాయానికి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేటట్టు చేస్తాను వాడి అంతు చూస్తాను నా బతుకుని చిన్న భిన్నం చేసింది కాకుండా ఇంకా ఓదారుస్తున్నావా తప్పమ్మా ఒకసారి పడ్డ ముడి విడిపోకూడదు తెగిపోకూడదు అతని మీద కావాలని ఎవరో కుట్ర పన్ని చక్రబంధంలో ఇరికించారు అతనికి కాబోయే భార్యగా నువ్వే ఆ చక్రబంధం నుండి అతన్ని తప్పించాలి మూడు ముళ్లతో పెంచుకున్న అనుబంధాన్ని అనురాగాన్ని తెంచుకోకూడదమ్మా ఈ పసుపుతాడే నీ కిట్టుకి శ్రీరామరక్ష కావాలి హలో ఎక్కడ తెచ్చావా నిన్న ఎదగలకి నేను చూస్తున్నాను రా దేనికి దేనికేమిటి అల్లరి పెళ్లికొడుకి అడ్వాన్స్ కంగ్రాట్స్ ఎగదాళే నేనా నేనా అబ్బా ఎగదాలి కాదురా ఈర్ష నాకు పెళ్లి అయింది శోభనం జరగలేదు నీకు పెళ్లి కాలేదు శోభనం మొత్తం జరిగిపోయింది నేను రేప్ చేశానంటే నువ్వు కూడా నమ్ముతున్నావా నమ్మనేంటి మడ్డలు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు నీలాగే అమాయకంగా ఉంటారని పేపర్లు చూశాను ప్రామిస్ ఓరే నీ పేపర్లు అలా తగిలయ్యా నీ కంటికి నేను మడ్డర్లో మానభంగాలు చేసేవాళ్ళు కనబడుతున్నారా కొట్టారంటే మొహం ముంచుకైపోద్ది ఒరే
శోభనం కాలేదనే టెన్షన్లో ఏదో పిచ్చి పిచ్చిగా వాగాను, క్షమించేరా. ఇన్నాళ్ళు పెళ్లి కాలేదని టెన్షన్ పడ్డావుగా, ఇప్పుడు పెళ్ళి అయిపోతుందిగా, హ్యాపీగా బతికాయి. హ్యాపీ అంటూ ఈ జన్మకు ఉండదురా, నువ్వు హ్యాపీగా శోభనం చేసుకో. రాధా నువ్వా. ఏ ఆడదైనా తల ఉంచి తాళి కట్టించుకుంటుంది, కానీ మగవాడి మెడ ఉంచి ఎలా తాళి కట్టించుకుంటున్నావో చూద్దామని వచ్చాను. రాధా, కిట్టు గురించి నీకు తెలీదా? నేను కిట్టుని ప్రేమించిన ఆడదానిగా రాలేదు. నీ జీవితంతో పాటు ఇంకో మంచి మనిషి జీవితం కూడా పాడైపోతుందని బాధతో వచ్చాను. అతనే మంచివాడైతే నా జీవితాన్ని ఎందుకులే తయారు చేస్తాడు? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటాడు? కిట్టుయే నీ జీవితం నాశనం చేశాడంటానికి ఎవడు సాక్ష్యం? అసలు నిన్ను రేప్ చేశాడంటానికి ఎవడు ఆధారం? నీకు సాక్ష్యం కావాలా? కిట్టు నా జీవితంతో ఆడుకున్నాడంటానికి ఆధారం కావాలా? రా చూపిస్తాను. అమ్మా మానస, ఏం జరిగిందమ్మా? నాన్న, కిట్టు నేను తోసినాన్న. నా జీవితాన్ని నాశనం చేసిన కిట్టు కాదు, అతనికి ఏ పాపం తెలీదు. భగవంతుడా, ఏమిటి తండ్రి ఈ పరీక్ష? మాస్టర్, మానస బతుకు అన్యాయం చేసిన వాడి గురించి తెలుసుకుంటాను. వాడితో మానస పెళ్లి జరిగేలా చేస్తాను. అక్షరం తెలిపిన మీకు ఆ మాత్రం సాయం చేయటం నా బాధ్యత. అబ్బా గట్టిగా ఊకు బావా, ఇంకా గట్టిగా ఊకు, ఇంకా గట్టిగా ఊకు. పెంచినట్టు పెంచా ఒళ్ళు పదిహేనలో పొలమైన వచ్చు, కానీ నీవి పోవడం ఆ వల్ల కాదు. ఏం చేయను బాబా, దురదగా ఉంది, హాస్పిటల్కి వెళ్తా అంటే 100 రూపాయలు ఇవ్వు, పోకమంటే గోకవు, చిరాకైతే తిట్టుకుంటావు. రండి 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 రండి. ఏమిటి మళ్ళీ చేయి చూంచుకోవాలని వచ్చారా? నేనేమి చేయి చూపించుకోవడానికి రాలేదు. మరి కాలు చూపించుకోవడానికి వచ్చారా? ఐరంటో ఉందా? మరి ఏ పర్పస్ మీద వచ్చారు? మా వారు క్యాంప్కి వెళ్ళారు, ఒకసారి మీరు మా ఇంటికి రాకూడదు. నేను మీ ఇంటికి రావాలా? టిఫిన్ చేయటానికి రాకూడదా? నేను మీ ఇంటికి టిఫిన్ చేయటానికి రావాలా? చూడు బాబా, టిఫిన్ చేయమంటే ఓ దెబ్బ తిన్నాం కాదు, టిఫిన్ తయారు చేయడం రమ్మన్నారు. ఐరన్ సంఘం నాకు ఈ లాజిక్లు మ్యాజిక్లు అని తెలుసు. నోర్మై నోర్మై చూడమ్మా, అతగాడనగానికి ఏమి అనుకోకండి. ఇప్పుడు నేను ఏ టైంకి రావాల్సి ఉంటుందో 4 గంటలకు రండి, ఎదురు చూస్తూ ఉంటాను. షూరు షూర్గా వస్తాను. అయ్యో నేను కూడా ఆ 4 ఎప్పుడవుతుందని ఎదురు చూస్తూ ఉంటాను. సరే ఉంటాను, వస్తాను ఉంటాను వస్తాను. మై గాడ్, సమయానికి వచ్చి నువ్వు కాపాడకపోతే ఇష్టాలని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడేవాడిని. లీవ్ ఇట్, నిన్ను ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్ని ప్రమాదాలు వస్తాయి అంటూ. ఇంకా ప్రమాదాలు రావాలని ఆశీర్వదిస్తున్నావా? లేదు, రేపు ఇంకొక అమ్మాయి వచ్చి ఇతను నన్ను రేప్ చేశాడని, నా కడుపు చేశాడు అని చెప్తే అప్పుడు నేనేం చేయాలి? ఆ కడుపు ఏదో నీకు చేయలేదని బాధపడాలి? చూరుకో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, తొందరలోనే మనం పెళ్ళవాలి అంతే. అంటే రాదా, తొందరపడకు, మాస్టర్ గారి కూతురు జీవితం నాశనం అయిపోయిందని బాధపడుతున్నారు. ఈ సమయంలో మనం పెళ్లి చేసుకోవటం మంచిది కదేమో. మరి ఇంకేం చేద్దామంటావు? మాస్టర్ కూతురు జీవితం నాశనం చేసిన వాడిని కనిపెట్టాలి, వాడికి అమ్మాయికి పెళ్లి జరిపించాలి, మాస్టర్ రోజు తెచ్చుకోవాలి, అప్పుడు తగ్గ పెళ్లి చేసుకున్నాను. నువ్వే ఇంత మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు నేనెందుకు కాదంటాను? ఈ రోజు నుంచి ఆ రేపిస్ట్ గాడు ఎవడో గానీ నీతో పాటు నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కలబారి కుర్రదిరా, కసిమింత ఉన్నదిరా. పిల్ల షేపు చూడు, పిల్ల ఊపు చూడు, పిల్ల నవ్వు చూడు, పిల్ల నరక చూడు. ఏ వంగున్నదిరా, లైన్ వేస్తే పడతదిరా. గుడి మీద ఉన్నదిరా, చింపాంజీ
కాదు నేను మౌటి సుందరి చోటు చూసి బాణం వేస్తే తప్పదే గుర్రి బాట పిల్లదిరా పలు జోరు గున్నదిరా చింపాంజ తమ్ముడిరా శివమిత్తి ఉన్నడిరా పొద్దు ముద్దులిచ్చుకుంటానే మూడు మార్చి మోజు తీర్చి పెడతానే పక్కదారి పట్టకే సత్తు పళ్ళవా ఇక్కబుడితే షాకులే తలుపు గొళ్ళవా ఇంకేం మాట్లాడుకుని కూర్చోండి. అయ్యో చూడండి మీకోసం ఎన్ని పిండి వంటలు చేశాను, పాయసం, గారెలు, జిలేబీ, హల్వా. చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది అనుకోండి. మీరు ఇంకేం మొహమాట పడకుండా ఇవన్నీ తినాలి, లేకుంటే నా మీద ఒట్టే. ఎందుకండి మీరు మాట్లాడితే ఒట్టేసుకుంటారు? మీ చేతులతో చిల్లి గారెలి, విషపు గారెలు తినిపించినా అవి అమృత గారెలా ఉంటాయి. అన్న ఒక్క మాటలు చెప్పాలంటే ఇవి ఈ చేతులు నిండా అమృతమే అనుకోండి, అమృతమే అమృతం అమృతం అమృతం. ఇది నా ఫోటో. అదేమిటండి అప్పుడే నా ఫోటోకు దండ కూడా వేశారు? అది మీ ఫోటో కాదండి. నా ఫోటో కాదా? అవును అది మా అన్నయ్య ఫోటో. అట్టపగలే తలుపు తెరిచిందంటే లోపల ఎవరో ఉండుండాలి. అవును చిన్నప్పుడే అమ్మ నన్ను పోగొట్టుకున్న నన్ను అన్ని తానే పెంచాడు మా అన్నయ్య. ప్రమాదవశాత్తు పోయిన సంవత్సరం లారీ యాక్సిడెంట్ లో మరణించాడు. మిమ్మల్ని చూస్తుంటే మా అన్నయ్య బ్రతికొచ్చినట్లు అనిపిస్తుంది నాకు. అందుకే మా అన్నయ్యకి ఇష్టమైనవన్నీ చేసి మీకు తినిపించాలనిపించింది. నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా? అమ్మా పిచ్చి పిచ్చి ఆలోచనతో కళ్ళు మూసుకుపోయిన నాకు కను విప్పు కలిగించావమ్మా. నిజమైన రక్త సంబంధం అంటే ఎంత గుండె కొతగా ఉంటుందో ఇప్పుడే తెలుసుకున్నానమ్మా. నిన్ను వేరుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించమ్మా. ఏమిటి కూడుకుంటానే? నమస్కారం బావగారు. బావగారా? అయితే నమస్కారం బావగారు. ఏమండి మీరు క్యాంప్కి వెళ్ళలేదా? లేదు క్యాన్సిల్ అయింది. ఏం చేస్తున్నారు? ఏమిటి ఇదంతా? అన్నయ్య సంవత్సరికం చేస్తున్నానండి. ఓహో బావగారు ఇన్నాళ్ళు నాకే తెలియని ఆ పిచ్చి పిచ్చి గీతల గురించి పొట్టకూటి కోసం ఏవేవో చెప్పాను, కానీ ఇప్పుడు నిజంగా దీపిస్తున్నాను. మీ ఇద్దరికి సంవత్సరం తిరగకముందే ఇద్దరు మగ కవల పిల్లలు ఉడతారని. ఇద్దరు మగ కవల పిల్లలా? నాకా? మీకు కాదు బావగారు, నా చెల్లాయికి. అయితే బావగారు ఇప్పుడు ఫుడ్ మీద లాఠీ చార్జ్ అయితే ఆ ఫలంగా ఓ పట్టు పడదాం. ప్రతాప్, రాత్రి సరిగ్గా 9 గంటలకు
జూబ్లీన్స్ లోని టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళు. అక్కడికి ఓ బెంగళూరు పార్టీ వస్తుంది. వాడిని ఎలా గుర్తుపట్టాలి బాస్? వాని కోటుకి ఒక గులాబ్ పువ్వు ఉంటుంది, నీ కోటుకి ఒక గులాబ్ పువ్వు పెట్టుకో. మన కోడ్ భాషలో నమస్కారాలు పూర్తి కాగానే బ్రీఫ్ కేస్ హ్యాండ్ ఓవర్ చేయి, అంతే పోండ్రీ. ఓకే బాస్, ఓకే బాస్. కాస్త చూసేవాళ్ళవయ్య, నన్ను గుద్దినట్టు ఏ లారీని గుద్దితే మనిషే ఉండవు. అట్టే ఇదిగా ఇదిగా అబ్బాయి, పువ్వు పువ్వు. చౌటువాడేమో అరే శంకర్, తొందరరా, నీకోసం వెయిట్ చేస్తున్నా నేను. జులాటో జులాటో గాలాట గాలాట. టేక్ దిస్. వాట్ ఇస్ దిస్? బ్రీఫ్ కేస్. బ్రీఫ్ కేస్? త్వరగా తీసుకో, లేకపోతే లేకపోతే ఇందాకేమో అడుగుతాడు. ఈడేమో షూట్ కేసు చెట్టు పెట్టి చెడిపోయాడు, పైగా డేంజర్ అన్నాడు. ఓహో, బాత్రూమ్ డేంజర్ ఏమో. సరే వెయిట్ చేద్దాం. నువ్వు ఎవరు బాబు? గడ్డతో చూడలే ఉన్నావు. ఆ బ్రీఫ్ కేసు మా బ్రదర్ ఇచ్చాడు కదూ. ఆ బాత్రూమ్ కూడా మీ తమ్ముడా? ఓహో, ఏం కావాలి? ఆ బ్రీఫ్ కేస్. బ్రీఫ్ కేసా? తీసుకో. ఇది తీసుకో. ఇది రాకేందుకు నువ్వే తీసుకెళ్ళు. మా రూల్స్ అంత గొప్ప. తీసుకోవాలా? తీసుకోవాలి. తమ్ముడు షూట్ నుంచి బాత్రూమ్కి వెళ్ళాడు, ఈడానికి వెళ్తాడు ఏంటో. గులాబీ పువ్వు షూట్ కేసది. ఎవరు నువ్వు? జులాటో జులాటో గలాటో గలాటో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అరే నీ గులాబీ పువ్వేది? అరే ఎక్కడ పడిపోయింది? కొంప ముంచావు నువ్వనుకొని వాడే ఒడుకో షూట్ కేసు ఇచ్చాను. పద పద అమ్మయ్యా, నువ్వు ఇక్కడే ఉన్నావు. వాట్ హ్యాపీ గురు? హ్యాపీ ఏంటి హ్యాపీ? షూట్ కేసి నాయని రోజులు లేవురా. అంతే, ఇందులో గోల్డ్ బిస్కెట్ ఉన్నాయో లేవో చూద్దాం. రాస్కెల్స్, 24 గంటల్లో అని ప్రాణాలు తీసైనా సరే ఆ బ్రీఫ్ కేస్ తీసుకురాండి, లేదా మీ ప్రాణాలు తీసేస్తాడు. పండ్రి అంతైలు, పండ్రి పండ్రి. మా నుండి తప్పించుకోవటం అంత తేలిక కాదు. బ్రీఫ్ కేస్ ఎక్కడ్రా? బ్రీఫ్ కేసా? తూర్పేటే పొద్దు బాబు. ఎలా కనపడుతున్నావురా నీకు? ఆ మాత్రం తెలీదు. తూర్పిటు పడవరటు. నువ్వు అవును ఈడేవు? ఎవరైతే నీకెందుకు? ముందు ఇద్దరు బయటకెళ్ళండి. అమ్మ నా పతి భర్త, మనసు కింద చాలా స్టోరీ ఉన్నాయన్నమాట. ఏ స్టోరీ ఉంటే నీకెందుకు? అవును, నీ మొగుడి మైక్ చేసిన గడా హెల్ప్ కొట్టేవాడా? ఎక్కువ మాట్లాడాలంటే చంపేస్తాను. వస్తాడు అర్లి, అలా ఆయన వస్తాడు. ఆయనతో కాసేపు మాట్లాడరా. ఓం శ్రీ మహాగణపతి నమః. కమాన్ హరియప్, తొందరగా చేయించండి. అబ్బాయి ఏం పెట్టుకోవా యా, తెగ తొందరపడిపోతున్నావు. పెళ్ళే లేటు వయసులో చేసుకుంటాను, పెళ్లి జరపడం కూడా లేటేనా? అసలు ఎందుకంత తొందరపడిపోతున్నారు? సంభావం తీసుకుని ఫుడ్ కొట్టేసి వెళ్ళిపోయాడు. టెన్షన్ నీకా నాకా? పెళ్లి తంతి ఎంతసేపు చేస్తున్నావుంటే శోభను ఇంకెంత సేపు చేస్తావో. నో నో, పెళ్లి వరకే నా కాంట్రాక్ట్. శోభనానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. తొందరగా తీసుకురండి. కమాన్ స్పీడ్ హరియా, తొందరగా తీసుకురండి. అరే అబ్బాయి, పెళ్లి చూపుల్లో చూసింది ఆ అమ్మాయినట్టవా? జరక జరక ఇన్నేళ్ళకి పెళ్లి జరుగుతుంటే పెళ్లి కూతురు అమ్మాయి కాదని నాకు డౌట్లు పెడతావా? నీకు చెత్తారం వచ్చినట్టుంది, వెళ్ళి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోపో. అయితే ఆ అమ్మాయి అని అంటావా? అవును.
ఇది పెళ్లి పీటలా లేక శోభనం కదరా మంచమా? లేకపోతే ఎంత సేపు చేయమంటారు? తొందరగా చేసేయండి, నేను ఆగలేను. ఇంతవరకు ఈయన టెన్షనే చూసాము, ఇప్పుడు పైగా మీ ఎమోషన్ ఒకటి. బాబు త్వరగా మాంగళ్యధారణ కానివ్వండి. తాళి కడుతుంటేనే పడిపోయిందే, నిజంగా శోభనం జరిగితే చచ్చిపోయేదేమో. ఈ సరస సలాపాలు చాలు గాని, ఈ దగ్గరలో ఎక్కడైనా డాక్టర్ ఉన్నాడేమో చూడండి. ఈ టైంలో డాక్టర్ ఎక్కడ దొరుకుతాడండి? ఈ వచ్చిన వాళ్ళలో ఎవరన్నా డాక్టర్ ఉన్నాడేమో చూడండి. ఎక్స్క్యూజ్ మీ, నేను డాక్టర్ని, ఫారిన్ రిటర్న్ని, పెళ్లి కూతుర్ని టెస్ట్ చేస్తాను. మీరందరూ పక్క తప్పండి, దూరంగా వెళ్ళండి. కమాన్ హరియప్ స్పీడ్ క్విక్. ఇది టెన్షన్ కేసే, అర్జెంట్ గా పెళ్లి కూతుర్ని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టు. ఓకే, మీరందరూ బయటికి వెళ్ళండి. బయటికా? ఎస్, నేను నా పేషెంట్ని, ముఖ్యంగా ఆడవాళ్ళని ఏకాంతంగా పరీక్షిస్తే కానీ ట్రీట్మెంట్ చేయలేను బాబు. అదేం కుదరదు, నేను ఇక్కడే ఉంటా. షటప్! మీరందరూ ఇలా గుమ్ముగూడితే పెళ్లి కూతురి గాలిలా వస్తుంది బాబు. మీరందరూ బయటికి వెళ్తే బోల్ట్ వేసి ట్రీట్మెంట్ చెయ్యాలి. ట్రీట్మెంట్ ఎంతసేపు చేస్తావేంటి? మీ ఓపిక, నా తీరిక. పెళ్లి కూతురికి ఏం భయం లేదు, అమ్మాయిని అనువణమున ఒళ్ళంతా టెస్ట్ చేసి బెస్ట్ ట్రీట్మెంట్ చేస్తాను. మీరు వెళ్ళండి బాబు. వెళ్తాను. ఈ కష్టమంతా నీ కోసమే నాయన. వెళ్ళండి బాబు, వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళబయ్యా బాబు, వెళ్తున్నాను. అర్థం చేసుకో, మూడ్ని డిస్టర్బ్ చేయకు. అమ్మయ్యా, నేను నిజంగా డాక్టర్ని నమ్మేశారు, పిచ్చి నాయాలు. పెళ్లి కాని కన్నెపిల్లని పెళ్లి కూతురు గెటప్లో ఒళ్ళంతా ముద్దు పెట్టుకోవాలని ఎన్నాళ్ళ నుంచో కలగన్నాను. ఇన్నాళ్ళకి నా కలలు సక్సెస్ కాబోతున్నాయి. అమ్మకుచ్చి అమ్మో, ఆడపిల్లని నువ్వు అంత స్పీడా? స్పీడ్ ఏట్రా వేస్ట్గా హ్యాపీ కొంటుంటా? ఏంట్రా టైం అవుతుంది, ఆ రజాక్ గారు ఇంకా రాలేదు. వస్తారు గురు, వెళ్ళిన పని అవ్వాలి కదా. హెల్ప్, 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 కాపాడండి, రక్షించండి. ఏ పిల్ల, ఎవరు నువ్వు? మరి మనని అమలాపురం అండి. అమలాపురం? అదే ఊరు. నీ పేరేంటి? పలాంతర పగడి. పలాంతర పగడియా? ఇలాంటి పేరు ఎప్పుడు వినలేదే. మా సైడ్ అలాగే పిలుస్తానండి. అవునవును, మా సైడ్ అలాగే పిలుస్తారు. మరేమోనండి, నాకండి సినిమాలో యాక్ట్ చేయాలని చాలా ఇష్టమండి. నగ్మాల అయిపోవాలని ఆశ అండి. మా బాబున్నారు కదండి, వాడేమో సినిమా వద్దు హీరోయిన్ వద్దని నన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోబోతుంటే పారిపోయొచ్చానండి. నీకు సినిమాలో ఛాన్స్ కావాలంట? అసలు నగ్మాని తెలుగు ఫీల్డ్ తెచ్చింది ఎవరనుకున్నావు? ఎవరండి? నేనే. అయ్యి బాబోయ్, మీరా? నాకో ఛాన్స్ ఇప్పించండి. అలాగే కానీ ఏవైందండి కట్టండి? అదంతా నీకెందుకు గాని? చూడు, నిన్ను నగ్మ కన్నా పెద్ద హీరోయిన్ చేస్తాను. మరి వస్తావా? కమల్ హాసన్ గారు పిలిస్తే రానేంటండి? ఓళ్ళు కమల్ హాసన్? కాదండి, కుర్ర కమల్ హాసన్. అయ్యి బాబోయ్, అంటేనండి మన ఊళ్ళో అలాగే అంటారు కదా. అయ్యి బాబోయ్, రైట్, మన విజిటింగ్ కార్డు ఇదిగా. ఈ అడ్రస్ ఉన్న ఆశ్రమానికి రాత్రి 9 గంటలకు వచ్చాయి. అలాగేనండి. మరేమో ఒక చిన్న విషయం అండి, మా బావండి నా వెనుక వెనుకాల ఫాలో అయిపోతున్నానండి. ఆడ క్యాచ్ చేస్తే ఏం చేస్తారండి? వాడికి 4 తగిలిస్తా గానీ. నువ్వు అలా వెళ్ళమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య తప్పమ్మా. ఓ, వసంతి ఉందిరండి, సాయంత్రం మర్చిపోకండి. ఇదిగో పలాంతరం పగిలే, మనం మనం అంటే నేను కూడా. రేయ్, నీకంత సీన్ లేదు గానీ. ఏదో ఏంట్రా ఇంత లేట్ అయింది? ఇంతకీ గోల్డ్ బిస్కెట్స్ తెచ్చారా లేదా? అంతా సక్సెస్ బాస్. ఇక్కడ ఉంటే ప్రమాదం బాస్, పెడదాం పదండి, పోలీసు వస్తున్నారు. నువ్వు బండి తీయి. హలో, హలో. ఆడపిల్లవి, పైగా ఎంతో అందంగా ఉన్నా, ఇలా ఒంటరిగా పార్క్ వస్తే నాలాంటి అందమైన ఆడపిల్ల కంటపడితే నువ్వేమవుతావో. కాసేపట్లో నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు, నాకేం భయం? అరే, నాకే అనుకున్నాను బాయ్ ఫ్రెండ్ నీకు ఉన్నాడా? ఉంటే ఉన్నాడు గాని, వెళ్ళి ఇంకో బెంచ్ చూసుకో, నా కిట్టు వచ్చే టైం అయింది. కిట్టునా? అవును, నా బాయ్ ఫ్రెండ్ పేరు కిట్టు. అతను నీకెలా బాయ్ ఫ్రెండ్ అయ్యాడు? మొన్న సండే
మా లేడీస్ హాస్టల్ కు వచ్చి లైట్స్ ఆఫ్ చేసి నన్ను రేప్ చేశాడు. అప్పటి నుంచి లేదు, నువ్వు అప్పటి చెప్తున్నావు. అసలే పెళ్లి కాని ఆడపిల్లని, పైగా కన్నె పిల్లని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు ఏంటమ్మా? త్వరలోని కిట్టుకి నాకు పిప్పి 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 నిన్ను ఎవరు నువ్వు నా కిట్టుని పెళ్లి చేసుకుంటావా? నేనే మరి లేడీ అనుకున్నావా? ఏంటి వేషం? అవసరం అమ్మాయి వేషం. అసలే మీ మావయ్య సన్యాసులతో పాటు కలిసి హిమాలయ పర్వతాలకు వెళ్ళని చెప్పావు కదూ? అవును, ఎందుకు? వాడు హిమాలయ పర్వతాలకు వెళ్ళదు. అసలు సిసలైన విలన్ డ్రెస్ వేసుకుని నలుగురు రోడ్లతో పాటు కనిపించాడు. అవును, ఇదిగో ఈ విసిటింగ్ కార్డు ఇచ్చి ఈ రోజు రాత్రి 9 గంటలకి ఈ అడ్రస్ రమ్మని చెప్పాడు. నమ్మలేకపోతున్నానే. అదే మరి. ఇంకో విషయం, మనం ఎదుగుతున్న రేపిస్ట్ మీ మావయ్య ఏమోనని నాకు అనుమానం ఉంది. ఎలా చెప్తున్నా? చేతి కట్టుకోవడం ఉంది. అందుకో పని చెయ్యి, నువ్వు అడ్రస్కి వెళ్ళి మీ మావయ్యని ప్రేమిస్తున్నట్టు నటించు ప్లీజ్. నా కోసం ఉత్తి నటనే. ఓకే, నువ్వు వెళ్ళు, నేను శంకరం గారు వేరే గెటప్ లో వస్తావు. త్వరగా రావాలి. వచ్చేస్తావు. చెప్తే నాకే ఇస్తావు? 2 చెంప దెబ్బలు 4 చెప్పు దెబ్బలు సరిపోతాయా? నీలాంటి పొగరున్న ఆడపిల్ల ఏదిచ్చినా హ్యాపీగా తీసుకుంటాను. ఇస్తావా? Thank you.
చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఆల్ రైట్. నేను మీ ఫ్యాన్ని. అయితే మాత్రం ఒంటరిగా చిక్తే ఇలాంటి రౌడీలు నిన్ను వదులుతారా? వీళ్ళ బంద వీళ్ళేం చేస్తారు సార్? వీళ్ళిద్దరికి కపాటానికి. సరే నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు, నాకు షూటింగ్ టైం అవుతుంది. షూటింగా? ఇవాళ సాంగ్ ఫైటా? ఫైట్ అయిపోయిందిగా, ఇంకా పాటే. సార్ నాకు మీ షూటింగ్ చూడాలని చాలా ఆశ, నేను వస్తాను. ఓకే పద. హే రాధా, ఇది కళా నిజమా? నిజమే, నేను ప్రేమించిన కిట్టు నన్ను మోసం చేశాడు, అందుకే ఇక్కడే ఉండిపోదాని వచ్చాను. నువ్వు చెప్పేది నిజమేనా? నీ మీ దొట్టు. సరే పద, రెస్ట్ తీసుకుందని. రమ్మను. ఎవరయ్యా మీరు? కనపడ్డోలే, రెండు కళ్ళు దొబ్బినయ్యా. మేమిద్దరం ఇప్పుడే సింగపూర్ నుంచి వచ్చాం. ఈయన కమలసన్ చిన్న తమ్ముడు భారతీయుడు, నేను పెద్ద తమ్ముడు ఆఫ్రికేయుడు. వీడు నా పియే బైతుబాయ్. ఇక్కడ లక్కుముక్కో చిక్కుముక్కో దొంగసాం ఎవరు? నేనే. ఏం లేదు, ఈ 1 కోటి రూపాయలు తీసుకుని మాకు బంగారం ఇవ్వండి. ఏంటి, ఈ సూట్ కేసులో 1 కోటి రూపాయలు ఉన్నాయంటే మేము నమ్మాలా? వీడేంటి ఇలా అయిపోయాడు? భారతీయుడితో పెట్టుకుంటే బాక్సులు బద్దలైపోతాయి. మొదటిసారి కాబట్టి వదిలేస్తాను. వీడితో మీకెంది సార్? మీ 1 కోటి రూపాయలు బంగారం కావాలి అంతేగా? ఎస్, షో ది క్యాష్. రస్కల్, 1 కోటి రూపాయలు తీసుకురమ్మంటే 3 కోట్లు తీసుకొచ్చా. పెట్టుగాలిగా ఉంది కదా అని మొత్తం వేసుకొచ్చాను. మిస్టర్ స్వామి, నీ దగ్గర 3 కోట్ల రూపాయలు సరిపడే బంగారం ఉందా? 3 కోట్లు ప్రజెంట్ ఇప్పుడు 3 కేజీలు కూడా లేదు. కావాలంటే ఫంటాస్టిక్, బ్యూటిఫుల్. ఎవరి కంచా అది? నాకు కాబోయే పెళ్ళామండి. ఆహా, ఆంధ్రదేశం సమంత పక్షలా ఉంది. మావయ్యా ఎవరి ముసలాడు? ఐఎమ్ నాట్ ముసలాడు, భారతీయుడు. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే. ప్రతి భారతీయుడికి కూడా ఇలాగే అనిపిస్తుంది. నీ పేరేంటి కంచా? భారతీయుడారా? కాదు, రాధా. రాధా, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. నేనే కృష్ణ. భారతీయుడు ఇప్పుడు కంట్రోల్లో ఉండడు. ఎంతకీ నీ దగ్గర బంగారం ఉన్నట్టా లేనట్ట? నాకు 3 నెలలు టైం ఇవ్వండి. నో, ఇప్పుడే కావాలి. ఇప్పుడే అంటే ఎక్కడ దొరుకుతుందండి? దొరుకుతుంది. ఇప్పుడు వెళ్ళింది కోలార్ మైన్ గోల్డ్, దాన్ని ఒక్కసారి నేను. అది నా కాబోయే భార్య అండి, కుదరదు. కుదరదా? బసు ఎల్లు మరిచి. స్వామంటావు, స్మగ్లర్ అంటావు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. పద నేను చెప్తానా? ఒరే పిచ్చోడా, భారతీయుడు అంటే ఎవరనుకున్నావు? ఎవరు భారతీయుడు? వాడు వెనకాల రోజుకి 100 మంది అమ్మాయిలు పడుతుంటారు, ఒంటి కంటితో కూడా. అలాంటి వాడు నీ కాబోయే పిల్ల వెనకాల 2 కళ్ళుతో నీ పడుతున్నాడంటే నీ ఎంత అదృష్టవంతుడు ఈ ప్రపంచం లేడు. ఆఫ్టర్ ఆల్ 3 కోట్లు ఏమిట్రా, 30 కోట్లు ఇస్తాడు మొత్తం మింగై. కానీ ఒప్పుకోదేమో. ప్రెస్ చెయ్యి, ప్రదర్ చెయ్యి, వాడి సైడ్ పుష్ చెయ్యి. ట్రై చేస్తా. చెయ్యి, బొట్లో పడేసాను. ఏదో మావయ్యవని నేను ప్రేమించిన కిట్టును కూడా నీకోసం వదిలేసి వస్తే నా మీద బిజినెస్ చేస్తావా? అది కాదు. ఇంకేం చెప్పుకో, ఏమిటా వెదవ నవ్వు? ఓ రాధా, నా పిచ్చి రాధా, నా మీద నీకెంత ప్రేమ ఉందో, నన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నావు అని చిన్న టెస్ట్ పెట్టాను. నేను పెట్టే టెస్ట్ లో నువ్వు పాస్ అయిపోయావు. ఈ ఏటి మేటి మహాప్రతివ్రతవు నువ్వే. అదేంటి, పొగిడినా కొడతావు? అప్పుడు కోపంలో కొట్టాను, ఇప్పుడు ప్రేమతో కొట్టాను. నీ ప్రేమ బంగారం గాను. నీకు ప్రేమ వచ్చినా తట్టుకోలేవు, కోపం వచ్చినా తట్టుకోలేవు.
పోనీ ఆ భారతీయుడు. వద్దులే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వస్తానే. చూసావా వాళ్ళతో వాలీబాల్ ఎలా ఆడుకుంటున్నాను? మిమ్మల్ని చూడగానే మీ టాలెంట్ అర్థమైంది సార్. థ్యాంక్స్. అవును, మీ అసిస్టెంట్ ఏడి? లండన్ లో ఉన్న నా ఫోర్త్ వైఫ్ కి ఫోన్ చేసి రమ్మని పబ్లిక్ టెలిఫోన్ బూత్ పంపించాను. ఏముంటుందో జంబలక్కడి పంబ. ఓకేనా? నాట్ ఓకే సార్. నాట్ ఓకేనా? యు డామెట్! ఒక ఆడపిల్లని లైన్ లో పెట్టలా పోయా? నీతో నాకు బిజినెస్ ఏంటి? వేర్ ఇస్ మై అసిస్టెంట్? వేర్ ఇస్ మై కార్? వేర్ ఇస్ మై సూట్ కేస్? ఆవేశపడకండి సార్, ప్లీజ్. నా మాట వినండి, మీరు తొందరపడకండి. ఆవిడ చాలా స్ట్రిక్ట్ సార్. స్ట్రైట్ గా చెబితే వినే మనిషి కాదు. దాన్ని లొంగదీయడానికి నా దగ్గర ఫార్ములా నంబర్ వన్ ఉంది, దాన్ని ఉపయోగించాలి. ఫార్ములా నంబర్ వన్? అదేదో తొందర చెప్పేశావు. నేను రాధని గాఢంగా ప్రేమించాను, అది మా బావకి ఇష్టం లేదు. అది కిట్టు అనే ఇడియట్ ని వెర్రిగా ప్రేమించింది. ఏంటి సార్ నన్ను కొట్టారు? నాకు ఆవేశం వస్తే అప్పుడు కొడతాను, చెప్పు. బావగారి ఆఫీసులో కిట్టు మానస జాబ్ చేస్తున్నారు. ఒకరోజు వాళ్ళిద్దరూ ఓవర్ టైం చేస్తుంటే చూస్తున్నారు. ఏమైంది? ఇక బయలుదేరదామా? ఇంకేముంది? మళ్ళీ లైట్లు వెలిగేసరికి కిట్టే మానసం రేపు చేశాడని అందరూ అనుమానించారు. వాళ్ళు పట్టుకోరా. ఎవరా నువ్వు? భారతీయుడిని. భారతీయుడివా? రై, పట్టుకుంది వదలటానికి కాదు, సైలెంట్ గా చంపేయడానికి. తసదీయ చంపేస్తానంటరా? ఒక్కడి పేకరా అది. రాస్కల్, మా ఇంటి తిండి తిని మా ఇంటి కప్పుగా నిప్పి పెట్టాల్సి వస్తావా? ఇన్స్పెక్టర్, వీడిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టండి. ఆ విషయం మాకు వదిలేయండి సార్. బావా, నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ స్టేషన్ అన్న పోలీసులు అన్నా చాలా భయం, అది నీకు తెలుసు కదా బావా. ఈ ఒక్కసారి క్షమించు బావా. నిన్నంత తేలిక వదిలిపెట్టను రా బావా. మీ చేతులు పట్టుకుని బతివాలనుకుంటాను. రాధంటే నాకు పంచప్రాణాలు, రాధ దక్కలేదన్న బాధతోనే ఈ డేరాలన్నీ చేశాను. నన్ను క్షమించు బావా. రాధ, నువ్వైనా క్షమించమని చెప్పు. పోన్లే డాడీ, క్షమించమని అడుగుతున్నారుగా. అవును సార్, వీడిని జైలుకి పంపించకుండా ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి జీవితం బాగుపడుతుందేమో అనుకుంటాను. మీరు చెబుతున్నారు కాబట్టి ఓకే. ఎరా పెళ్లి ఒప్పుకుంటావా? తప్పకుండా చేసుకుంటా బావా. అయితే ఒక పని చేద్దాం, వచ్చే ఆగస్టు 16న మంచి ముహూర్తం ఉంది, ఇద్దరు పెళ్లిళ్ళు అదే రోజు చేసేద్దాం. సార్, ఆగస్ట్ 15 పెట్టుకుంటే బాగుంటుందేమో. అదేమిటబ్బా, నీ పెళ్లికి ఆగస్ట్ 15 ఉన్న లింక్ ఏమిటి? చాలా లింకులు ఉన్నాయి సార్, మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. సరే, ఈ కోరిక ఎందుకు కాదనాలి, అలాగే కానిద్దాం. ఏండి ఏండి, నేను చెప్పి వినండి సార్. సార్ సార్ సార్, పెళ్లి పెట్టి మీద ఉన్నదండు అరెస్ట్ చేయటం అన్యాయం సార్. అన్యాయం సంగతి ఏదో కోర్టులో చూసుకుందాం. సార్, అంత మాట్లాడకండి సార్, మీకు దండం పెడతాను సార్. ఇవాళ ఆగస్టు 15, ఈ రోజు నా పెళ్లి కాకపోతే ఈ జన్మలో నాకు పెళ్లి కాదు సార్. నా పెళ్లి అయిన తర్వాత కాపురం పెట్టమంటే ఇక్కడే పెడతాను సార్. షటర్, నువ్వెంత చెప్పినా ఉపయోగం లేదు. అలాగే సార్ సార్. కిట్టు, అరే శంకరు, ఒరే ఈ గెటప్ తో ఇక్కడ బాగున్నారా? గుడ్ మార్నింగ్ మిస్టర్ కిట్టు. ఏ మార్నింగ్ బ్యాడ్ మార్నింగ్. నా పెళ్లి జరగడం దేవుడికి ఇష్టం లేదండి. ఇష్టం లేదా దేవుడికి కదరా? జ్యోతిష్కంలో ఏబీసీడీలు కూడా తెలియని ఆ భైరవ శాస్త్రి గారికి ఏంట్రా నువ్వు చెప్పేది? వాడు ఒక పెద్ద చీట్రా. వాడు నీ పెళ్లి చెడగొట్టి వాడి చెల్లెల్ని నీ కట్టపెట్టేద్దామని వాడి ప్లాను.
అమ్మన శాస్త్రి చాలు చాలే, నీ జ్యోతిష్కుని పిచ్చితో నీ జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకుంటావని ఎస్ఐ గారు నేను కలిపి ఆడిన నాటకం ఇదంతా. నిజమా? అయితే నా పెళ్లి ఇప్పుడు రా. ఇంకెప్పుడు ఏమిట్రా, పెళ్లి పందిళ్ళు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు, మొత్తం మీద నా కోసం ఆవిడ ఎదురు చూస్తుంది. అంటే నీకు పెళ్లి నాకు? ఆ సౌండ్ ఏమిటి? సోమన సౌండ్ లేండి. ఓ ఐ సీ. థ్యాంక్ సార్. మీకు ఈ విషయం తెలీదా? వాళ్ళెవరో రాలేదు. వాళ్ళకి ఏం పోయి కాలొచ్చిందిరా? ఈ తొట్టి పెళ్లికి మేము ఎందుకు అనుకున్నారో ఏమో. అంతేనా, నా పెళ్లి జరగడం ప్రపంచంలో ఎవరికి ఇష్టం లేదు. ఆఖరికి మన నాకు కూడా. నీ మేళ తాళాలు మేము వాయిస్తాం గారి ముందు తాళి కట్టిన మేళతాళం. ఎల్లో పెళ్లి కొడుకు మేళ తాళాలు తాళు తాళి కట్టిన పాప టైం అయిపోతుంది. కలబారి కుర్రతిరా కసిమింత గున్నతిరా పిల్ల షేపు చూడు, పిల్ల బూపు చూడు, పిల్ల నవ్వు చూడు, పిల్ల నరక చూడు, ఏ వంగున్నదిరా లైన్ వేస్తే పడతదిరా.